తెలుగువారి ఆత్మీయ వారధి చోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ ఆర్జే రామ్ గంగరాజు. మనం ఇవాళ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిషియన్స్ హ్యూమనిస్ట్ అండ్ ఎథిస్ట్ సిరీస్ లో భాగంగా ప్రముఖ కాస్మాలజిస్ట్ కార్ల్ సేగన్ గారి గురించి మాట్లాడటానికి మనతో పాటు ప్రముఖ సైన్స్ పాపులరైజర్ అయిన శరత్ తేజ సోమన్ గారు, అలాగే వారితో పాటు గోవింద్ గారు కాలిఫోర్నియా నుంచి జాయిన్ అయ్యారు. సార్, వెల్కమ్ టు ది షో టు బోత్ ఆఫ్ యూ. నమస్తే రామ్ గారు. నమస్తే అండి శరత్ గారు. నమస్తే రామ్ గారు. నమస్తే గోవింద్ గారు. శరత్ గారు, కార్ల్ సేగన్ అసలు కాస్మాలజీ, కాస్మోస్ ఒక సృష్టికర్త, అంటే కాస్మోస్ క్రియేట్ చేసిన వాళ్ళు కాదు, కాస్మోస్ ప్రోగ్రామ్ ని చేసిన కార్ల్ సేగన్ గారు. ఆయన అంత ప్రపంచ జగద్విదితో మనం అందరికీ తెలుసు. అసలు ఆయన ఆయన పుట్టుపూడి ఉత్తరాలు కాదు కానివ్వండి, ఆయన ఏ యూనివర్సిటీలో పనిచేశారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఆయన అసలు కాస్మోస్ మీద ఆయనకి ఉన్న కాస్మోస్ చేయటానికి ఆయన పడ్డ కష్టాలు, ఆయన అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యారు కొద్దిగా మా శ్రోతలకి, ప్రపంచంలో ఉన్న తెలుగు శ్రోతలందరికీ వివరిస్తారా? తప్పకుండా రామ్ గారు. కార్ల్ సేగన్ గారు ఆయన బహుశా అత్యంత ప్రసిద్ధిగాంచిన సైన్స్ పాపులరైజర్లో, సైన్స్ కమ్యూనికేటర్లో ఆయన ఒకరు. బహుశా అత్యంత ప్రజాదరణ ఎక్కువ మంది అంటే జనాలకి తెలిసిన పేరు ఈందే అయి ఉండొచ్చు. అంటే మనకి స్టీఫెన్ హాకింగ్ గారు లాంటి వాళ్ళు పుస్తకాల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన కార్ల్ సేగన్ గారు, ప్రత్యేకంగా ఆయన టీవీ షో ఆయన కాస్మోస్ వల్ల చాలా పేరు ప్రఖ్యాతులైన సంపాదించారు. ఈ కాస్మోస్ సిరీస్ ఎంత పాపులర్ అంటే, ఇది అంచనాల ప్రకారం 60 దేశాల్లో నీ జనాలు, ప్రజలు దీన్ని చూశారని, ప్రేక్షకులు దీన్ని చూశారు. ఈ ఈ కాస్మోస్ పర్సనల్ వాయేజ్ అన్న కార్ల్ సేగన్ గారి డాక్యుమెంటరీ సిరీస్ ని, సైన్స్ డాక్యుమెంటరీ సిరీస్ ని 60 దేశాల్లో 50 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు, వరకు చూశారన్నది అంచనా అండి. కాబట్టి అంటే ఇన్ని దేశాల్లో ఇంతమంది, అంటే కొన్ని 10 కోట్ల మంది చూశారంటే, అంటే అది చాలా పాపులర్ టీవీ షో అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎంత పాపులర్ షో అంటే, దీనికి ఒక ట్రిబ్యూట్ గా, ఈ కాస్మోస్ పర్సనల్ వాయేజ్ అని కార్ల్ సేగన్ గారు చేసిన సిరీస్ కి ట్రిబ్యూట్ గా, ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో, ఒక 3-4 సంవత్సరాల క్రిందట నీల్ డిగ్రాస్ టైసన్ గారు, ఆయన కూడా సైన్స్ పాపులరైజర్, ఆయన తన అంటే తాను సైన్స్ లోకి రావడానికి ఒక గొప్ప ప్రేరణగా కార్ల్ సేగన్ గారి గురించి చెప్తారు. ఆయన కార్ల్ సేగన్ గారితో ఆయన ఒక అంటే ఒకసారి ఆయన కలవడం, ఆయనతో ఒకసారి మాట్లాడడం వల్ల ఆయన ఒక బాల్య దశలో ఉన్నప్పుడు, ఒక అంటే ఒక 10-11 సంవత్సరాల ఆ వయసులో ఉన్నప్పుడు, ఆ దశలో ఉన్నప్పుడు కార్ల్ సేగన్ గారితో కొంత టైం కేటాయించి ఈయనతో గడపడం, దానివల్ల ఈయన చాలా ప్రేరణ పొందారని చెప్పాను నీల్ డిగ్రాస్ టైసన్ గారు. దీనికి ట్రిబ్యూట్ గా ఆయన కాస్మోస్ స్పేస్ టైమ్ ఒడిసీ అని, దీనికి ఇలాగే ఇంకో సిరీస్ కూడా చేయడం జరిగింది. కాబట్టి కార్ల్ సేగన్ గారి కాస్మోస్ సిరీస్ కానీ, ఆ పుస్తకం కానీ, ఆ సిరీస్ తర్వాత ఆయన పుస్తకం రాయడం జరిగింది కాస్మోస్ అని, ఆ పుస్తకం కానీ, ఇవి చాలా పాపులర్ వర్క్స్ ఆఫ్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ గా మనం చూసుకోవచ్చండి. కాస్మోస్ పుస్తకం ఇప్పటికీ హైదరాబాద్ లో దొరుకుతూ ఉంటుంది. ఎక్కడ మీరు ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా, క్రాస్వర్డ్ కానివ్వండి, వాల్డెన్ కానివ్వండి, ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా మీకు అక్కడ సైన్స్ బుక్స్ సెక్షన్ లో కాస్మోస్ పుస్తకం కార్ల్ సేగన్ గారిది లభిస్తుంది కూడా. ఈ కాస్మోస్ పర్సనల్ వాయేజ్ అనేది మనకి ఈ డాక్యుమెంటరీ సిరీస్ చాలా దొరుకుతుంది కూడా మనకి, యూట్యూబ్ లో దీన్ని అప్లోడ్ కూడా చేయడం జరిగింది. ఆయన చూసుకుంటేనండి, అంటే మన కార్ల్ సేగన్ గారు సైన్స్ కమ్యూనికేటర్ గానే కాకుండా ఆయన ఒక సైంటిస్ట్ గా కూడా ఆయన చాలా చాలా పరిశోధనలు అనేవి చేయడం జరిగింది. ఆయన చూసుకుంటే కనుక ఆయన ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ అనేవి ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ, అలాగే ఆస్ట్రోఫిజిక్స్, అలాగే కాస్మాలజీ, విశ్వావిర్భావ శాస్త్రం, ఆస్ట్రోబయాలజీలో కూడా ఆయన కొంత పరిశోధన చేయడం జరిగింది. అంటే వేరే గ్రహాల్లో, అంటే భూమికి కాని ప్రదేశాల్లో జీవం ఉండే అవకాశాలు ఉండడం, అలాగే అటువంటి జీవాన్ని ఎట్లాగా
అర్థం చేసుకోవాలని కానీ, లేకపోతే ఈ దాని తగ్గ ఆస్ట్రోబయాలజీ అంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ గురించిన దాని జీవ శాస్త్రానికి సంబంధించిన విభాగం అది. అలాగే ప్లానిటరీ సైన్స్ ఏదైతే ఇవాళ రోజున మనకి ప్లానిటరీ సైన్స్ అని అని కొంత ఎస్టాబ్లిష్డ్ ఫీల్డ్ ఉందో దాన్ని అంటే ఆ విభాగాన్ని మొదలుపెట్టిన దాని ఆద్యుల్లో ఒకరు కార్ల్ సాగన్ గారు. అంటే గ్రహాల నిర్మాణం గురించి అధ్యయనం చేయడం, అంటే నక్షత్ర నిర్మాణం కాకుండా. ఇప్పుడు విశ్వార్భావ శాస్త్రం ఉందంటే, కాస్మాలజీ ఉందంటే మనకి అది విశ్వం యాజ్ అ హోల్ అంటే ఆన్ అన్ యావరేజ్ లార్జ్ స్కేల్ స్ట్రక్చర్ ఆఫ్ యూనివర్స్ గురించి ఉంటుంది. అలాగే ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఎక్కువగా స్టెల్లార్ ఎవల్యూషన్, నక్షత్రాలు ఎలా వస్తాయి, ఎలాగ పరిణామం చెందుతాయి, అలాగే నక్షత్ర మండలాలు ఎలా పరిణామం చెందుతాయి లాంటి అంశాలు ఉంటాయి. కానీ ప్లానిటరీ సైన్స్లో ఏంటంటే గ్రహాలు ఎలా ఏర్పడతాయి, గ్రహాల అంటే గ్రహాలు ఎలా పరిణామం చెందుతాయి, గ్రహాల్లోని జియోలాజికల్ యాక్టివిటీ, దీని గురించి అధ్యయనం అనేది. సో ఆ విభాగాన్ని అది ఆ ఏరియా ఆఫ్ స్టడీని కి వచ్చిన ఆజుల్లో కార్ల్ సాగన్ గారు ఒకరు. సో కార్ల్ సాగన్ గారి అంటే ఆయన ఆయన చూసుకుంటే కనుక అంటే ఆయన అంటే ఆయన ఆయన సైన్స్ పాపులరైజింగ్ ని చూసుకున్నా, అలాగే ఆయన ప్రఖ్యాతి ఎంత ప్రఖ్యాతి గాంచారని చెప్పుకున్నా, అలాగే ఆయన ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్ కానీ ఏమన్నా ఆయన చూసుకున్నా మనం ఇలా చెప్పుకోవచ్చు. అలాగే ఈయన కార్నెల్ యూనివర్సిటీలో ఈయన ఆస్ట్రానమీ విభాగంలో ఈయన ఈయన ప్రొఫెసర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఈ వాజ్ ఆల్సో ఈ టాట్ ఆస్ట్రానమీ అట్ కార్నెల్ యూనివర్సిటీ. ఎక్కువ శాతం ఈయన కెరియర్ అక్కడే ఆయన గడపడం జరిగిందండి. సో ఈ కాస్మోస్ గురించి చెప్పుకున్నాం, ఆయన కెరియర్ గురించి చెప్పుకొని మనం క్లుప్తంగా చెప్పుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు హలో శరత్ గారు ఉన్నారు కదా? ఉన్నాను రంగ. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన సైన్స్ పాపులరైజర్ గాను వాటిలు గాను మీరు చెప్తున్నారు, అంటే ఆయన రాసిన పుస్తకాలు ఏంటి? ఇప్పుడు కాస్మోస్ అనే పుస్తకం గురించి చెప్పారు, ఇంకా వేరే పుస్తకాలు కూడా రాస్తున్నారు కదా, అంటే కాంటాక్ట్ అనే మూవీకి స్క్రీన్ ప్లే, అదే మూవీ యొక్క మాతృక ఆయన రాసిన పుస్తకమే, దాని గురించి కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా అండి. ఈ కాంటాక్ట్ పుస్తకం గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, ఈ సినిమా అంటే కాంటాక్ట్ ఆయన ఆయన పుస్తకం రాయడం జరిగింది ఆయన కార్ల్ సాగన్ గారు. అలాగే ఆయన భార్య కూడా దానికి అంటే ఆయన అంటే ఆయన రాశారు కాంటాక్ట్ నవల, ఇది ఒక నవల ఇది. దాని తర్వాత అంటే ఆయన మరణానంతరం దాన్ని సినిమాగా తీయడం జరిగింది. ఎవరైతే బ్యాక్ టు ది ఫ్యూచర్ సిరీస్ తీశారో ఆ డైరెక్టర్ రాబర్ట్ జెమెక్స్ అనుకుంటా, ఆయన జెమెక్స్ ఆయన తీశాడు, ఆయన డైరెక్ట్ చేశాడు దీన్ని. సో ఆ సినిమాకి స్టోరీ కథ సమకూర్చిన ఆ క్రెడిట్ కూడా కార్ల్ సాగన్ గారు, ఆయన ఆయన భార్య అంటే విడో ఆఫ్ కార్ల్ సాగన్, ఆయన ఆవిడ ఆంజురాన్ గారు, వారిద్దరికి కూడా స్టోరీ క్రెడిట్ కూడా ఇచ్చారండి ఆ ఫిల్మ్ లో. కాంటాక్ట్ సినిమా చాలా పాపులర్ ఫిల్మ్ అది, అంటే శ్రోతల్లో కూడా చాలా మంది ఆ సినిమా చూసుండొచ్చు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసిన వాళ్ళలో, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఎవరైతే ఆసక్తి ఉందో వాళ్ళు అయితే. సో అంటే కార్ల్ సాగన్ గారు ఏంటంటే ఆయన కాస్మోస్ మాత్రమే కాకుండా ఆయన వేరే రచనలు చేశారు అని మనం చూసుకుంటే దాంట్లో కాంటాక్ట్ ఒకటి ఉంది. అలాగే ఆయన ద డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ అని, అలాగే అలాగే మీరు చూసుకుంటే ద డెమన్ హాంటెడ్ వరల్డ్ అని, ఇలాంటి పుస్తకాలు కూడా అంటే ఇట్లాంటి నాన్ ఫిక్షన్ పుస్తకాలు కూడా ఆయన రాయడం జరిగింది. నిజానికి ఈ డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ పుస్తకం అనేది అంటే మనుషులకు ఉన్నటువంటి చైతన్యం అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాంటిది ఎట్లాగా పరిణామం చెంది ఉండొచ్చు అనే దాని మీద ఒక ఒక స్పెక్యులేటివ్ అకౌంట్ అనమాట డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ అని, అంటే దానికి ఒక నేరేటివ్ ఉండడం అట్లా ఉంటుంది అది. ఆ పుస్తకం చదివిన తర్వాత చాలా పాపులర్ సైన్స్ రైటర్ అయిన ఐసాక్ ఎసిమో గారు చాలా సైన్స్ ఫిక్షన్ రాశారండి. ఆయన సైన్స్ ఫిక్షనే కాకుండా ఆయన సైన్స్ అండ్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ మీద కూడా చాలా పుస్తకాలు రాయడం జరిగింది ఐసాక్ ఎసిమో గారు. ఫౌండేషన్ సిరీస్ ఆయన రాశారు. అట్లాంటిది ఆయన ఐసాక్ ఎసిమో గారు ఈ పుస్తకం డ్రాగన్స్ ఆఫ్ ఈడెన్ చదివిన తర్వాత ఆయన కార్ల్ సాగన్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. అందులో ఏంటంటే అంటే నీ రైటింగ్స్ చాలా బాగుంటుంది, అంటే నువ్వు రాసే నేను ఎలాగైతే సైన్స్ ని రాయాలని నేను అంటుంటానో అట్లాంటి రైటర్ నువ్వు, సరిగ్గా అలాగే రాస్తావు నువ్వు అని చెప్పి ఆయనకి లేఖ కూడా రాయడం జరిగింది.
అలాగే అలాగే ఐసాక్ అసిమోవ్ గారు కార్ల్ సాగన్ గారిని చాలా అంటే ఒక ఒక ఆయన గురించి చెప్తూ నాకన్నా తెలివైన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఇద్దరు అందులో ఒకరు కార్ల్ సాగన్ గారు అని కూడా చెప్పడం జరిగింది. సో అంటే కార్ల్ సాగన్ గారి అంటే ఆయన రాసిన వర్క్స్ కానీ మనం చూసుకుంటే అంటే ఆయన కాస్మోస్ మాత్రమే కాకుండా అంటే కాస్మోస్ సిరీస్ కానీ లేకపోతే కాస్మోస్ కాస్మోస్ పుస్తకమనే కాకుండా ఇతరత్ర వేరే పుస్తకాలు కూడా మనం చూసినట్లయితే మనకి ఇట్లాంటివి ఇలా మనం చూసుకోవచ్చు. ఈ గార్డెన్ ఈ ఏదైతే ఈ డెమన్ హాంటెడ్ వరల్డ్ అని ఈ ఈ డెమన్ డిమన్ హాంటెడ్ వరల్డ్ ఏంటంటే ఇది సైన్స్ గురించి పుస్తకం అనమాట. అంటే అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఎలా జరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ గురించి, అలాగే సంశయవాదం, అలాగే స్కెప్టికల్ థింకింగ్ గురించి ఈ పుస్తకంలో ఉంటుంది. కార్ల్ సాగన్ గారు ఆయన శరత్ గారు ఇక్కడ ఈ పుస్తకానికి పేరు స్లోగన్ ఏంటంటే సైన్స్ ఈజ్ ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్. ఇదే మీరు చెప్పిన ఈ డిమన్ హాంటెడ్ వరల్డ్కి కింద స్లోగన్ ఏంటంటే సైన్స్ ఈజ్ ఏ క్యాండిల్ ఇన్ ద డార్క్. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక చీకటి గదుల్లోని ఒక చీకటి ప్రపంచంలో వెలుగునిచ్చే ఒక కొవ్వొత్తు లాంటిదని. అవునండి. సో సో ఈ ఏదైతే అంటే ఈ డిమన్ డిమన్ హాంటెడ్ వరల్డ్ సైన్స్ యాజ్ ఎ క్రెడిల్ ఇన్ ద డార్క్. సో ఇది ఆ పుస్తకంలో ఆయన ఈ ఈ స్కెప్టికల్ థింకింగ్ గురించి, అలాగే క్రిటికల్ థింకింగ్ అంటే విమర్శనాత్మక ఆలోచన ధోరణి, అలాగే సంశయవాదంగా ఆలోచించే ధోరణి, దీన్ని ఆయన పాపులరైజ్ చేస్తూ అంటే దాని ప్రత్యేకత దాని విశిష్టతని ఆయన గుర్తు చేస్తూ దాని గురించి రాస్తూ ఆయన రాయడం జరిగింది. ఈ పుస్తకంలోనే గమ్మత్తుగా ఒక బెలోని డిటెక్షన్ కిట్ అన్న ఒక అని ఒక అని 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 చాప్టర్లు కూడా ఉంటాయి. అంటే ఏంటంటే అంటే ఒక విమర్శనాత్మకంగా ఆలోచించడానికి స్కెప్టికల్ థింకింగ్ కానీ అవసరమైన ఎలా చేయాలి అన్న దాని గురించి రాస్తూ బెలోని డిటెక్షన్ కిట్ అని ఆయన పేర్కొంటూ కొన్ని కొన్ని రాయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఒక వాదన మీరు విన్న తర్వాత దాంట్లోని లోటుపాట్లు ఎట్లా గ్రహించాలి, అది తప్పు తప్పుడు అది తప్పుడు వాదన అయితే అది తప్పుడు వాదన అని మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం, అలాంటిది అలాంటి అంశాలు, అలాగే ఎట్లాంటి వాదనలు గురించి మనం సంశయంగా ఉండాలి, ఎట్లాంటి వాదనలు ఎక్కువ నమ్మకూడదు అన్న దాని గురించి రాస్తాం అనమాట. ఇది ఎట్లాగంటే ఉదాహరణకి అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు సింప్లెస్ట్ ఆర్గ్యుమెంట్స్ విల్ ఆర్ ద బెస్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒక రూల్ ఆఫ్ థమ్ ఉంటుంది. దీన్నే ఒకామ్స్ రేజర్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే అతి తక్కువ అజంప్షన్స్ చేస్తూ చేయబడిన ఆర్గ్యుమెంట్ అనేది వాదన అనేది దాన్ని అది దాన్ని ప్రిఫర్ చేయొచ్చు ఇతర ఆర్గ్యుమెంట్ల కన్నా అనేది. అది ఒక రూల్ ఆఫ్ థంబ్ అనమాట. ఖచ్చితంగా అదే ప్రతిసారి కావాలని రూల్ లేదు. అలాగే ఫాల్సిఫికేషన్ అంటే ఇప్పుడు ఏదైనా వాదన వినిపించిన తర్వాత కానీ అంటే ఏదైనా సిద్ధాంతం విన్న తర్వాత కానీ ఏదైనా నమ్మకం కానీ భావన కానీ ఏది విన్నా సరే అది తప్పవాల అది తప్పు ఒకవేళ అది తప్పు అయితే ఎట్లాంటి ప్రభావాలు మనం చూస్తాం. అంటే ఒకవేళ అది తప్పు అయితే కనుక లేకపోతే అది తప్ప అవ్వాలంటే ఎట్లాంటి పరిశీలనలు చేయాలి, అంటే ఎట్లాంటి ప్రపంచంలో అంటే ఎలా ఉండే ప్రపంచంలో ఈ భావన తప్పు అవుతుంది అనే ప్రశ్న వేయమంటాడు ఆయన. అట్లా వేసుకోగలిగితే అనవసరమైన భావనలనే ఉండకుండా ఉంటాయి అక్కడ కూడా. అంటే అక్కడ మీకు ఏంటంటే పార్సిమోనియస్నెస్ గా పార్సిమోని మెయింటైన్ చేయడానికి ఆలోచన ధోరణిలో అతి తక్కువ అసంప్షన్స్ తో అలాగే చాలా ఏంటంటే పనికొచ్చే భావనలు అలాగే ఏదైతే ఫాల్సిఫై అవ్వలేవో కాదు ఏవైతే ఫాల్సిఫై అయ్యే రకంగా ఉంటాయో ఫాల్సిఫై అయ్యేనివి పక్కన పట్టేయాలని చెప్పని ఆయన రాయడం జరిగింది. అలాగే డిబేట్ గురించి అంటే ఒక అంటే వాగ్వివాదం అంటే వాగ్వివాదం అనకూడదేమో అంటే ఏదైతే డైలాగ్ అండ్ డిబేట్ అంటారో అది కానీ, అలాగే అనేక రకాల సిద్ధాంతాలు ఒకే దాని గురించి ఉండడం ఇవన్నీ కొంత హెల్దీగా అయినా చూస్తారు. ఈ అంటే ఆలోచన అంటే ఎలా ఆలోచించాలనే దాంట్లో కూడా అలాగే ఒక అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ అనేది ఇట్లా ఉంటుందని ఆయన రాయడం కూడా చేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకించి ఆయన ఆయన ప్రస్తావించేది ఈ పుస్తకంలో ఈ డిమన్ హాంటెడ్ వరల్డ్ లో అందులో ఈ బెలూన్ డిటెక్షన్ గిట్లో ఆయన ప్రస్తావించేది ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ఆధారంగా ఆ రకమైన ఆలోచన ధోరణిని మనం అలవాటు చేసుకోగలరు. అంటే ఇప్పుడు చాలా సార్లు రిస్క్ అసెస్మెంట్ అనేది మనకి అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి స్మోకింగ్ ఉందనుకోండి, ఇప్పుడు స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది, లంగ్ క్యాన్సర్ అనే కాదు సిఓపిడి రిస్క్ కూడా విపరీతంగా పెరుగుతుంది, అంటే చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. కానీ స్మోక్ చేసేవాళ్ళు అందరికీ ఇది రాదు, దాని అర్థం స్మోక్ చేస్తే రాదని కాదు ఇది. సో అంటే ఆ తేడా మనం గమనించాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాటిస్టికల్ గా అది వర్కౌట్ అవుతుంది అన్నది.
అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 100 మంది స్మోకర్స్ తీసుకుంటే వాళ్ళలో ఎక్కువ శాతం ఇటువంటి లంగ్ సంబంధించిన సమస్యలు వాళ్ళకు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఆ రిస్క్ మీరు తీసుకుంటారా లేదా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకవేళ మనం స్మోకింగ్ చేస్తుంటే. అంటే ఒక ఉదాహరణ చెప్పాను, అంటే స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టికల్ థింకింగ్ అనేది మనకి మనకి ఇన్ట్యూటివ్ గా ఉండదండి. మనం కేవలం పర్సనల్ నేరేటివ్స్ తోనో పర్సనల్ స్టోరీస్ తోనో కనెక్ట్ అయ్యి ఎక్కువ మనం ఆలోచిస్తాం, అట్లాగే మనం భావనలు ఏర్పరచుకుంటాం. కానీ లార్జ్ గా అంటే ఎక్కువ సంఖ్యలో ఏమైనా జరిగినప్పుడు స్టాటిస్టికల్ గా ఆలోచించగలగడం అనేది అది మనం ట్రైన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఎక్కువగా ఇవి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో కనబడుతూ ఉంటాయి. ఏంటంటే మా ఇప్పుడు ఏదో హోమియోపతి వైద్యం ఉందనుకోండి, ఆయన తగ్గింది, ఈయన తగ్గింది, మా ఇంట్లో వీళ్ళకి తగ్గింది, నాకు తగ్గింది, ఇట్లా అంటే ఇలా పర్సనల్ నారేటివ్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. కానీ స్టాటిస్టికల్ గా ఇది పనిచేయదు అన్నది, కాబట్టి స్టాటిస్టికల్ గా ఎఫెక్ట్స్ లేనప్పుడు దానికి సిగ్నిఫికెన్స్ ఇవ్వకూడదు, అంటే అది పనిచేయదు అని అనుకోవాలి అన్న రీజనింగ్ అనేది మనకి ఇన్ట్యూటివ్ గా తట్టదు అది. కానీ అది మనం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సెల్స్ అండ్ అండర్స్టాండ్ హౌ వై ఇది ఎందుకు కరెక్ట్ అవుతుంది అని. అంటే ఒక ఉదాహరణ అనమాట. సో ఇట్లాంటివి ఆయన ప్రస్తావిస్తారు. అంటే రీజనింగ్ లో అంటే తార్కికంగా ఆలోచించడంలో చేయవలసిన అంటే మనం ఎక్కడైతే లోటుపాట్లు ఉంటాయి, ఎక్కడ పిట్ ఫాల్స్ ఉంటాయి మన లాజికల్ థింకింగ్ లో, అవి ఎట్లా మెరుగుపరుచుకోవాలి. అలాగే స్టాటిస్టికల్ ఐడియాస్. శరత్ గారు ఇక్కడ ఒకటండి, ఒక విషయం మీరు హోమియోపతి మెన్షన్ చేశారు కనుక, అంటే లాజికల్ థింకింగ్ లోని స్టాటిస్టికల్ ఎవిడెన్స్ కాకుండా రీజనింగ్ ప్రకారం అయితే దేర్ ఇస్ నో మెడిసిన్ అట్ ఆల్. అసలు దాంట్లో మెడిసినే లేదనమాట. ఒక మోల్ మెడిసిన్ కూడా లేని ఇది మనకి ఎలా క్యూర్ చేస్తుంది అన్న పాయింట్ ను కూడా కన్సిడర్ చేయాలి. అవునండి, ఖచ్చితంగా. అంటే దానికి అంటే సైంటిఫిక్ గా అసలు దానికి స్టాండింగ్ ఏ లేదు. ఎందుకంటే హోమియోపతిలో చేసే డైల్యూషన్స్ అనేవి ఏవైతే మనం కెమిస్ట్రీలో చదువుకున్నామో, ఒక ఇంటర్మీడియట్ స్థాయి కెమిస్ట్రీలో ఏదో చదువుకుంటాం, డైల్యూషన్స్ ఎంత లెవెల్ ఆఫ్ డైల్యూషన్ దాటితే దాంట్లో ఏం మాలిక్యూల్స్ ఉండవో దానికన్నా ఇంకా చాలా ఎక్కువ లెవెల్ ఆఫ్ డైల్యూషన్స్ చేస్తారు హోమియోపతిలో. కాబట్టి మొదట ఏదైతే వాళ్ళు రెమెడీ అని మొదలు పెడతారో చివరికి వాళ్ళు డైల్యూషన్ ఫినిష్ అయ్యేసరికి ఆ సొల్యూషన్ లో ఆ రెమెడీలోని ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే ఇది అంటే మీరు చూసుకుంటే దాని కెమిస్ట్రీ ఏదైతే మనం చదువుకున్నామో దానికి చాలా విరుద్ధంగా కూడా ఉంటుంది హోమియోపతి అనేది. కాబట్టి అంటే ప్రైమాఫేసి అంటే మీరు చూసుకుంటే మొదటగా దానికి అంటే దాని డైల్యూషన్స్ వల్ల చూసుకుంటే అది సైంటిఫిక్ వ్యాలిడిటీ ఏం లేదు. నెంబర్ వన్, ఒకవేళ మీకు దాని గురించి తెలియకపోయినా అంటే మీకు రసాయన శాస్త్రంలో ప్రవేశం పెద్దగా లేకపోయినా స్టాటిస్టికల్ గా దేన్నని అర్థం చేసుకోవాలనేది రెండో అంశం అనమాట. కాబట్టి చాలా విషయాల్లో మనకి టెక్నికల్ అండర్స్టాండింగ్ లేకపోయినా, ఉదాహరణకి ఆక్యుప్రెషర్ ఉంది, ఆక్యుప్రెషర్ తప్పని దాని అది పనిచేయదని చెప్పని మనం తెలుసుకోవడానికి మనం ఆక్యుప్రెషర్ లో చైనీస్ గ్రంథాలను తిరగక్కర్లేదు, అలాగే నర్వస్ సిస్టమ్ ని మొత్తాన్ని మనం అధ్యయనం చేయక్కర్లేదు. వాళ్ళు చేసిన పరిశోధనలు అంటే ఇప్పటి వరకు చేసిన క్లినికల్ స్టడీస్ లో స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా అన్నది అర్థం బేరీజ్ చేసుకోగలిగితే సరిపోతుంది అనమాట. కాబట్టి ఒక స్కెప్టికల్ థింగ్ అండర్స్టాండింగ్, అంటే మీకు దానిలో టెక్నికల్ సాంకేతికంగా ప్రవేశం లేకపోయినా దాని గురించి కొంత బేర్ మినిమం అంచనా ఎస్టిమే ఒక రకమైన ఎస్టిమేషన్ చేయడానికి కానీ అంచనా వేయడానికి అంటే బేరీజ్ వేయడానికి కానీ ఇట్లాంటి టూల్స్ అనేవి ఉపయోగపడతాయి. అవి మనకి ఇన్స్టిట్యూట్ గా తెలియవండి. ఇవి మనకు మనం నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ దోస్ ఇన్ టు థింకింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్. సో దాని గురించి ఆయన కార్ల్ సాగన్ గారు ఈ పుస్తకంలో కూడా రాయడం జరిగింది. అంటే మీరు చూస్తే అంటే కార్ల్ సాగన్ గారు ఆయన పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ గురించి, అలాగే ఈ సైంటిఫిక్ థింకింగ్, అలాగే విమర్శనాత్మకంగా ఆలోచించడం, అలాగే విజ్ఞాన శాస్త్ర ధోరణిలో ఆలోచన చేయాలి అన్న దాని గురించి ఎక్కువ బలంగా వాదన వినిపించడం ఆయన పుస్తకాల్లో కానీ ఆయన డాక్యుమెంట్ ఆయన సిరీస్ లో కానీ ఎక్కువగా చేయడం జరిగిందండి. కాబట్టి కార్ల్ సాగన్ గారి ఇతర అంటే ఆయన రీసెర్చ్ చూసుకుంటే ఒక 600 సైంటిఫిక్ పేపర్స్ వరకు ఆయన రాయడం జరిగింది. అలాగే 20 పుస్తకాలు పైన ఆయన రాయడం, ఆయన కో తెరవడం, అలాగే ఆయన దాన్ని ఎడిట్ చేయడం కూడా ఆయన చేయడం జరిగింది. కాబట్టి కార్ల్ సాగన్ గారి వర్క్ ని మనం చూసుకుంటే కనుక మనం ఈ ఇలా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు కార్ల్ సాగన్ గారు కాంటాక్ట్ మూవీకి రాసిన బేస్ ఒక బేస్ చూసుకుంటే చాలా దాంట్లో చాలా సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ మెథడ్స్ అప్లై చేశారు ఆయన. అంటే మీరు అంటే దానిలో చాలా ఫేమస్ కోట్స్ కూడా ఉన్నాయి ఆ పుస్తకంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎక్కడికి మాట్లాడదాం అంటే ఒక స్పేస్ షిప్, ఒక ఇమాజినరీ స్పేస్ షిప్ డిజైన్ చేయాలంటే there are certain things that you need to think in the fourth dimension also ane oka perspective ni teeskochara ayana ante extraterrestrial intelligence gurinchi maatladutunappudu mana base level lo unna intelligence kaadu mandi base line kaadu
మీరు ఇంకా ఫ్యూచరిస్టిక్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఊహించి దాన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని సినిమాటిక్ లో బాగానే తీసుకొచ్చారు కానీ కానీ దాంట్లో ఉన్న ప్రొఫిషియన్సీ కానీ దాన్ని ఆయన డిస్క్రిప్టివ్ గా చే నరేషన్ కానీ వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా చేశారని నేను అనుకోను. బట్ అండ్ మూవీ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గుడ్ వన్, బట్ అందులో ఏంటంటే కొద్దిగా వాయిస్ ఆఫ్ గాడ్ అని ఇలాంటివన్నీ చెత్తంతా తీసుకొచ్చి చేర్చారు, అది అనవసరం అనిపించింది. ఆయన ఏంటంటే ఆయన పుస్తకంలో అయితే రిలీజియన్ ని ఎడా మెడా చెడా పెడ వాయించేశాడు ఆయన. వీళ్ళు ఏంటంటే హాలీవుడ్ లో కూడా కొద్దిగా ఈ దేవుడి ప్రభావం ఉన్న దేవుని భక్తులు ఉంటూ ఉంటారు, భక్తులు వాళ్ళు వీటిని జపించేస్తూ ఉంటారు అనమాట, ఆ ఎమోషన్ ని గాడ్ ఎమోషన్ ని. సో దాని గురించి కొద్దిగా చెప్తారు అసలు ఆయన ఆ పుస్తకంలో ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ ని ఎన్కౌంటర్ చేయటం, ఆ యొక్క సిగ్నల్ ఎన్కౌంటర్ చేయటం, దానికి కావాల్సిన అంటే దాన్ని ఎలా అప్రోచ్ అవ్వటం, అసలు దానికి ఆయన ప్రేరణ ఆయనకి ఆయనే ప్రేరణ లేకపోతే ఆయన ఏమైనా ఈ ప్లానిటేరియమ్స్ లో కానీ వాటి ఎక్కడైనా జరిగిన ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని, ఎందుకంటే సెటీ కూడా ఆయనే ఫౌండరు, దాని ప్లానిటరీ సొసైటీ కూడా ఆయనే ఫౌండర్ కాబట్టి దాని గురించి కొద్దిగా చెప్తారా? తప్పకుండా అండి. అంటే ఈ కాంటాక్ట్ నవల్ గురించి అడిగారు కాబట్టి, అంటే ఈ కాంటాక్ట్ నవల్లో కథ ఏంటంటే చూసుకుంటే మనకి ఒక అంటే ఒక ఒక చిన్న ఒక ఒక పాప అంటే ఒక పాప ఆమె ప్రోటగనిస్ట్, ఆమె ఏంటంటే ఆమె సైంటిస్ట్ అవుతుంది అనమాట. అంటే సో ఫిజిసిస్ట్ అవుతుంది అంటే రేడియో ఆస్ట్రానమీలో ఆవిడ ఆమె పెరిగి ఆమె అందులో డాక్టరేట్ సంపాదించి ఆమె షీ బికమ్స్ ఎ రేడియో ఆస్ట్రానమర్. సో ఆమె ఏంటంటే ఈ సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే భూమి అవతల మనలాంటి జీవరాశులే అంటే మనలాంటి తెలివిగల జీవరాశులు, అలాగే ఎవరైతే మనలాగే రేడియో తరంగాల్ని బయటికి పంపించగలుగుతారు అంటే మనలాంటి టెక్నాలజీ ఉన్న జీవరాశుల్ని వెతకడానికి ఒక చేసిన ఒక ప్రాజెక్ట్ సెటి ఉందో అది తిరిగి కార్ల్ సాగన్ గారు దాన్ని స్థాపించడం జరిగింది. దానికి హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. దాంట్లో ఒక సైంటిస్ట్ గా ఆవిడ పనిచేస్తూ ఉంటుంది అనమాట కథలో. సో వాళ్ళకి అనుకోకుండా ఒక సిగ్నల్ రావడం, ఆ సిగ్నల్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోర్స్ నుంచి వచ్చిందని చెప్పిన వాళ్ళకి అనుకోవడం, అయితే ఆ సిగ్నల్ లోనే నిక్షిప్తమై వాళ్ళని చేరుకోవాలంటే ఎట్లాంటి స్పేస్ షిప్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ స్పేస్ షిప్ ఎలా నిర్మాణం చేయాలి అన్న బ్లూ ప్రింట్స్ దాంట్లో ఉండడం, అలా వాళ్ళు దాన్ని నిర్మాణం చేసి వాళ్ళు వాళ్ళు వెళ్ళడం, వాళ్ళు నిర్మాణం చేయగా ఎవరు వెళ్ళాలి అన్న సందిగ్ధంలో మొత్తానికి ఈవిడ పంపిస్తారనమాట. అంటే సో అంటే అమెరికా వాళ్ళు చూసుకుని పంపిస్తారు. అయితే దీంట్లో ఏంటంటే ఈ కథలో అంటే కొంత డిస్కషన్ ఉంటుందండి. దేని గురించి అంటే ఈ మతం అలాగే సైన్స్ మధ్యన ఉన్న ఏదైతే ఈ టిఫ్ ఉంటుందో, అంటే ఈ ఏదైతే రెండింటి మధ్యన ఒక ఫ్రిక్షన్ నడుస్తుందో, బహుశా గత ఒక 2500 సంవత్సరాల నుంచి ఏదైతే నడుస్తుందో మనకి తెలిసినంత వరకు, సో దాని గురించి ప్రస్తావన ఉంటుంది అనమాట. చాలా దీర్ఘంగా చర్చలు ఉంటాయి. ఈవిడ అంటే ఈ మెయిన్ హీరోయిన్ పాత్ర ఎవరైతే ఉన్నారో ప్రోటగనిస్ట్, ఈమె షీఈస్ ఎ రిలీజియస్ స్కెప్టిక్ అంటే మతం విశ్వాసం పెద్దగా లేని మనిషి, అలాగే మతం పట్ల కొంత సంశయవాదంతో ఉండే వ్యక్తి అనమాట. సో షీఈస్ ఎ రిలీజియస్ స్కెప్టిక్. అలాగే ఇంకొక పక్క ఏంటంటే రిలీజియస్ లీడర్ ఒక పాత్ర ఉండడం. సో వారు ఇద్దరి మధ్యన సంభాషణలు అన్ని చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకి చూసుకుంటే అంటే ఈ పాత్ర మనకి చెప్తుంది అనమాట, అంటే కార్ల్ సాగన్ గారు ఆ పాత్రతో ఆయన ఏదో ఆయన స్వగతంలో చెప్తారు ఆయన, ఎందుకంటే ఆయన కూడా అట్లాంటి భావనలే ఆయన చాలా వరకు ఆయన జీవితంలో ఆయన చెప్పడం జరిగింది. కార్ల్ సాగన్ గారు కూడా ఆయన ఈజ్ ఎ రిలీజియస్ స్కెప్టిక్, అలాగే ఆయన ఈ కాల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ అగ్నాస్టిక్ అంటే ఆయనకి మతపరమైన విశ్వాసం లేవని చెప్పిన ఆయన బాహటంగా ఆయన బయట కూడా పబ్లిక్ గా చెప్పడం కూడా జరిగింది. ఉదాహరణకి చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 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 డైలాగ్ ఎలా ఉంటుందంటే, మతం అనేది ఏదో మనుషులందరూ చాలా చిన్నపిల్లల్లాగా అలాగే వాళ్ళని భయపెట్టే ఒక ఒక ఎవరైతే పూచాడు ఉండాలని చెప్పని అన్న ధోరణిలో మతం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే చట్టాలని గౌరవించడానికి లేకపోతే అంటే మంచిగా ఉండడానికి దేవుడి మీద నమ్మకం అనేది అవసరం అన్నట్టు మతం చెప్తుంది. సో అంటే ఎలాగంటే ఇది ఒక పెద్ద అంటే ఇదో ఒక పెద్ద పోలీస్ ఫోర్స్ లాగా అనమాట, ఏంటి మతం అంతా పోలీస్ ఫోర్స్ లాగా ఉండి, అలాగే మేము పనిష్మెంట్ ఇస్తున్నాం కాబట్టి దానికి భయపడి అన్ని చూసే దేవుడు ఇలాగా పనిష్ చేస్తాడు కాబట్టి శిక్షిస్తాడు కాబట్టి ఆ శిక్షలకు భయపడి మంచిగా ఉండడం
చేయాలి, నైతికంగా ఉండడం చేయాలి అనేది. అలాగే దీనివల్ల ఏంటంటే అసలు అంటే మనుషుల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు, అంటే మనుషుల్లో ఎంతైతే క్యాపబిలిటీ ఉందో, అంటే వాళ్ళకి ఎంత మోరల్ కెపాసిటీ ఉందో, అంటే నైతికంగా ఎంత ఉన్నతంగా ఆలోచించగలుగుతారో మనుషులు అనేది, దాన్ని చాలా కించపరిచేస్తూ మనుషుల్ని చాలా పేలవమైన జీవులుగా, అంటే నైతికంగా నైతికంగా అసలు ఏ మోరల్ కంపాస్ లేని జీవులుగా చాలా చూస్తున్నారన్న ఒక డైలాగ్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే మతం పట్ల అంటే ఆ పాత్ర చెప్పే లాగా ఉంటుంది దానికి. అంటే అంటే ఇంత అంటే ఇలా ఉన్నవి సినిమాలో పెట్టలేదు నాచురలీ, ఫర్ నాచురలిజం, ఎందుకంటే సినిమా అపీల్ ఆడియన్స్ దానివల్ల. కానీ అంటే చూసుకుంటే కనుక మనం కాంటాక్ట్ నవల్లో కార్ల్ సాగన్ గారు ఆయనకి మతం పట్ల ఉన్న అభిప్రాయాలు, అలాగే ఆయన మతాన్ని సైన్స్ ని రెండింటిని బేరీజ్ ఎట్లా వేస్తారు అన్న దాని గురించి ఆయన చాలా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డిజైన్ అనేది ఏదో ఉంటుందో, అంటే ఇదంతా సృష్టి నిర్మాణం ఒక 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 భగవంతుడో లేకపోతే ఒక దైవశక్తితో దీన్నంతటినీ చాలా కేర్ఫుల్ గా నిర్మాణం చేసింది ఒక బ్యాలెన్స్ లో ఉండేలాగా అనేది ఆర్గ్యుమెంట్ ఉంటుందో, దాన్ని విమర్శిస్తూ కూడా కొన్ని డైలాగులు ఉంటాయి. ఒక డైలాగ్ ఏంటి నేను చెప్తానండి, ఏంటంటే చెప్పేది పాత్ర ఏమంటుందంటే ప్రొటగనిస్ట్, దేవుడు కనుక అంటే అన్ని తెలిసిన వాడు, అలాగే ఏమైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు, అంటే ఆమ్నిపోటెన్సీ అలాగే ఆమ్ని సైన్స్ రెండు ఉంటే గనక అసలు అంటే ఎలా అయితే విశ్వం అంటే ఎలాగైతే మనుషులు ఉండాలో, అంటే మనుషులు ఎట్లాగైతే నైతికంగా ఉండాలో. తప్పకుండా ఆమ్ని సైన్స్ అంటే అన్ని తెలిసిన అన్ని తెలియడం అనమాట, సర్వశక్తిమంతుడు. ఎగ్జాక్ట్లీ, సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు, అది బాగా చెప్పారు గోవింద్ గారు అయితే. సో ఈ రెండు లక్షణాలు కలిగి దేవుడు కనుకుంటే విశ్వాన్ని అంటే దాని అర్థం ఏంటి అంటే అంటే ఎట్లా మొదలు పెడితే విశ్వం ఎట్లా వెళ్తుంది అన్న జ్ఞానం కూడా తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే ఇవాళ రోజున మనం చూసుకుంటే సైన్స్ చేసే పని అదే కదా, మనకి ఏం తెలుసు, మనకి విశ్వ మనకి ప్రకృతి ధర్మాల గురించి అవగాహన ఉంది. ప్రకృతి ధర్మాలు గురించి అవగాహన ఉండడం అంటే అర్థం ఏంటంటే సమయంతో పాటు అంటే ఒక ఇనీషియల్ కండిషన్స్ ఇలా ఉంటాయి, అంటే మీరు ఒక సిస్టమ్ని ఇట్లా మొదలు పెడితే ఇట్లాంటి ఇనిషియల్ కండిషన్స్ తో అది ఇంతసేపటి తర్వాత ఎట్లా ఉంటుంది అనే దాన్ని మీరు చెప్పగలుగుతారు. అంటే కొంత లెవెల్ ఆఫ్ ప్రిడిక్షన్, కొంత లెవెల్ ఆఫ్ డిటర్మినిజం అనేది మీకు కొంత తెలుసు సైన్స్ నుండి. ఏ స్థాయిలో తెలిసిన అంటే రకరకాల స్థాయిలో తెలియచ్చు, కొన్ని కొన్ని అంటే సూక్ష్మ స్థాయిల్లో కొంత మీరు ప్రాబిలిస్టిక్ గా చెప్పచ్చు, కానీ ఓవరాల్ గా మీరు ఆన్ అన్ యావరేజ్ మీరు చెప్పగలుగుతారు ఎట్లా వెళ్తుంది రఫ్గా అని చెప్పారు. రఫ్గానే కాదు, చాలా ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతాం, కానీ ఈ మాత్రం కూడా దేవుడు తెలియదా అన్నట్టు డైలాగ్ ఉంటుంది. అంటే మీరు ఎట్లా మొదలు పెడితే మనుషులు ఎట్లా తేలుతారు, చరిత్ర ఎట్లా తేలుతుంది, అంటే మనుషులు ఒకళ్ళని కొట్టేసుకుంటారా, చంపేసుకుంటారా, లేకపోతే మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండలేరా, ఇట్లాంటివన్నీ మీరు ఎట్లా మొదలు పెడితే ఎట్లాంటి అవుట్కమ్స్ వస్తాయి అనేవి మీకు అనేది దేవుడు తెలిసినప్పుడు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞుడు అయినప్పుడు తెలియాలి కాబట్టి. అలాంటప్పుడు ఎందుకు ఇంత దారుణంగా ఉంది అంటే అన్న ప్రశ్న అడుగుతుంది అనమాట ఈ క్యారెక్టర్, ఈ పాత్ర. అంటే ఏంటంటే ద గాడ్ ఈజ్ అ స్లాపీ మ్యానుఫ్యాక్చరర్ అని అంటుంది అనమాట. అంటే అంటే ఒకవేళ దేవుడు కనుక విశ్వాన్ని నిజంగా సృష్టిస్తే లేకపోతే ఉత్పత్తి చేస్తే చాలా చాలా బ్యాడ్ జాబ్ చేశాడని, అంటే సరిగ్గా చేయలేదు దీన్ని అని చెప్పని. సో హీఈస్ నాట్ గుడ్ ఎట్ డిజైన్, హీఈస్ నాట్ గుడ్ ఎట్ ఎగ్జిక్యూషన్ అనమాట, ఏదో పర్ఫార్మెన్స్ రివ్యూ లాగా దేవుడు గురించి చెప్పడం. సో అంటే దేవుడు ఒక నైపుణ్యం లేని పనివాడని. ఎగ్జాక్ట్లీ, బాగా చక్కగా చెప్పారు మీరు. అంటే నైపుణ్యం అలా డైలాగ్ ఉంటుంది అనమాట ఈ నవల్లో. అంటే బహుశా కార్ల్ సాగన్ గారి దేవుడు అనేది మనిషి క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఏదో. ఎగ్జాక్ట్ గా రామ్ గారు ఈ పాయింట్ ఉందండి, మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్ గా రిలీజియస్ డిస్కషన్ లో ఉంది, శరత్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఓకే, గో అహెడ్ సార్. యా, సో అంటే ఇట్లాంటి అంటే మతం గురించి కానీ లేదా దేవుడి గురించి కానీ అంటే మనం అంటే మతాలు దేవుడిని ఎట్లాగా చిత్రీకరించాయి అన్న దాని గురించి, అలాగే అట్ ద సేమ్ టైం కానీ ఇది మీరు పక్కన పెట్టి అంటే దీని అంటే దీంతో సంబంధం లేకుండా విశ్వాన్ని మీరు చూసినప్పుడు ఎట్లాంటి అనుభూతి పొందుతారు, దానికి ఈ మత విశ్వాసాలతో సంబంధం లేదు, అసలు ఇది అవసరం కూడా లేదు, నిజానికి ఈ మతాల్లో చెప్పబడిన ఈ ఏదైతే తత్వం ఉందో ఇది దాన్ని డిమినిష్ చేసేస్తుంది, అంటే దాన్ని తగ్గించేస్తుంది. ఏదైతే మీరు నిజానికి విశ్వాన్ని చూసి మీరు ఏదైతే అబ్బురపాటు పొందుతారో విశ్వాన్ని గురించి తెలుసుకుని, అంటే ప్రకృతి ధర్మాలని ఆవిష్కరించడంలో మీ పాత్ర మీరు పోషించి దాన్ని అర్థం చేసుకోవడం, ఉన్న ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకునే దానికైనా అంటే ఈ ఆలోచన ధోరణిలో విశ్వాన్ని అర్థం చేసుకునే పద్ధతిలో ఎంతైతే అబ్బురపాటు పొందుతారో దాన్ని చాలా చిన్నది చేసి చూపిస్తుంది, అంటే దాన్ని చాలా డిమినిష్ చేసేస్తుంది ఈ మతంలోని తత్వాలు అన్నవి అని చాలా బలంగా ఆ పాత్ర చాలా సార్లు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఈ తెలుసుకోవాలన్న తపన ఏదైతే ఉంటుందో, థర్స్ట్ ఫర్ వండర్, అది అంటే మనుషులకి చాలా అంతర్గతంగా ఉన్న నైజం అని. కాబట్టి
కథలు అల్లక్కర్లేదని, అంటే ది అంటే ఈ నైజం అంటే ఈ తెలుసుకోవాలని తప్పనని మనని గనక దాన్ని గనక మనం పట్టుకుని ముందుకు వెళ్తే దాని నుంచే చాలా మనం అద్భుతమైన అనుభూతులు మనం పొందుతామని, అంతేకాని కథలు సృష్టించుకోకర్లేదని, అలాగే ఎగ్జాజరేషన్స్ చేయక్కర్లేదని, అలాగే సో అసలైన ప్రపంచంలోనే అంటే ప్రకృతిలోనే బోల్డ్ అంత అబ్బురపాటు ఉందని, దెర్ ఇస్ వండర్ అండ్ ఆవ్ ఇనఫ్ ఇన్ ద రియల్ వరల్డ్ అనేది చాలా ఎక్కువ, అంటే ఇట్లాంటి డైలాగులు కూడా ఇన్న వల్ల ఉంటాయి. శరత్ గారు, ఇప్పుడు గోవింద్ గారు, ఇప్పుడు మనం అనుకున్న రిలీజియన్ దాని గురించి మాట్లాడదామా లేకపోతే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం అంటారా? నెక్స్ట్ టాపిక్ ఏముందండి? నెక్స్ట్ క్వశ్చన్ ఇది కంటిన్యూషన్ ఏదో దానికి వెళ్దాం. ఎలా ఇది రిలీజియన్కి వెళ్దాం, రిలీజియన్ టాపిక్, రిలీజియన్ తర్వాత హిందూ మైథాలజీ గురించి మాట్లాడదాము. రిలీజియన్ మీద ఉన్నాం. ఇప్పుడు దేవుడు అనే మాటని సృష్టించటం అనేది మనిషికి రాతి యుగంలోనో లేకపోతే రాతి యుగం నుంచి మధ్య యుగంలోకి వచ్చేటప్పుడు ఆ కాన్సెప్ట్ ని సృష్టించారు. అప్పుడు మనిషికి ఏంటంటే ఏదైనా తెలియకపోతే ఇది సంబడి క్రియేటెడ్ ఇట్ అని చెప్పుకునే ఒక కన్వీనియంట్ వే, ఒక సులభమైన పద్ధతి అది. దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేని కెపాసిటీలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు మస్తిష్కం ఇంకా డెవలప్ కానప్పుడు వచ్చిన అజ్ఞానంలోంచి వచ్చిన ఒక ఐడియా. ఇప్పుడు జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే మళ్ళీ సన్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు జీసస్ గాడ్ ఎలా వచ్చాడు? సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్లన్నీ దాన్ని హేతుబద్ధంగా ఆలోచించకుండా అంటే ఒకటండి, అంటే మనం కొంత అంటే నా ఉద్దేశంలో ఏంటంటే అన్ని అంటే కొన్ని కొన్ని మతాలు అయితే అసలు ఇంత ఇంత గ్రాండ్ స్కేల్ లో కూడా ఆలోచించలేదు. చాలా వరకు చాలా మతాలు ఎట్లా ఉంటాయంటే మీకు అంటే చాలా వరకు మీరు చరిత్ర చూసినట్లయితే అండి, ఇప్పుడున్న రిలీజియన్స్ కి తర్వాత మనకి వాళ్ళు వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చారు ఈ కాస్మలాజికల్ స్కేల్స్ గురించి, అంటే ఇట్లాగ అంటే చాలా బ్రాడర్ స్కేల్ తర్వాత రాసుకుంటూ వచ్చారు. కానీ మీరు చూసుకుంటే ఇవన్నీ చాలా ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ లాగా ఉంటాయి. అంటే నీ గుంపు ఇంకో గుంపుతో కొట్టుకుంటున్నప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి, లేకపోతే నువ్వు ఒకవేళ నువ్వు వేరే బానిసలు తీసుకుంటుంటే వాళ్ళతో వాళ్ళతో ఎలా ఉండాలి, లేదంటే నువ్వు సమాజాన్ని విభజించాలి, అన్యమతస్తుల వాళ్ళని చేర్చాలి, శరత్ గారు ఇప్పుడు బైబిల్ గాడ్ ఇప్పుడు ఏం చేస్తాడంటే వర్తకులు ఉన్నప్పుడు వాళ్ళ భార్యలను వీళ్ళకి వీళ్ళ భార్యను వాళ్ళకి మారుస్తారని ప్రామిస్ చేస్తాడు అనమాట. తర్వాత ఏమో ఇటువంటి ఇదంతా ఎలా ఉంటుందంటే రెండు ఒక పొలిటికల్ పార్టీస్ ఒక ఒక ఎజెండాతో ముందుకెళ్ళినప్పుడు దాంట్లోంచి విడిపోయిన ఇంకొక పొలిటికల్ పార్టీ ఇందులో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దుకొని ఇంకో కొత్త మేనిఫెస్టోని లేకపోతే ఒక ఐడియాలజీని తయారు చేస్తే ఎలా ఉంటుందో, ఒక మతంలోంచి విడిపోయి ఇంకో మతం బయలుదేరినప్పుడు ఆ మతం యొక్క రూల్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయన్నమాట. అందువల్ల కొత్తగా వచ్చిన మతాల్లో ఈ రిఫార్మేషన్ ఉంటుంది. గోవింద్ గారు, అంటే నా బేసిక్ పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ ఈ ఆయన కాస్మోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన, కాస్మోస్ టీవీ సీరియల్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మతం అనేది ఒక ఒక ఆధునిక భావాలు కలిగి ఉన్నది కాదు. మతం అనేది ఒక 2000 సంవత్సరాల కిందటి ఐడియా, అది చాలా పురాతనమైనది. సైన్స్ ఎంతో ముందుకు తీసుకొచ్చేసింది. ఈ రోజు సైన్స్ ని క్వశ్చన్ చేయటం అంటే నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క అభ్యున్నతిని, నీ యొక్క మానవుడి యొక్క తెలివితేటల్ని క్వశ్చన్ చేసుకున్నట్టే అని కార్ల్ సేగన్ గారు ఎక్కడైనా అభిప్రాయపడ్డారంటారా? అవునండి, ఇది వెరీ క్లియర్ కట్ పాయింట్, డైరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఒక ఫెయిత్ ని కానీ లేదా రిలీజియన్ కానీ ఒపీనియన్ అడిగినప్పుడు కార్ల్ సేగన్ గారు ఏం చెప్తారంటే రిలీజియన్ అనేది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. అంత మాత్రాన రిలీజియన్ లో పురాణాల్లోని వ్యక్తీకరించిన చర్చింపబడిన పాత్రలన్నీ కూడా చరిత్ర పురుషులు కాదు, కానీ హిస్టారికల్ గా మనిషి చుట్టూ ఉన్న నేచర్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తనకు కనిపించిన నక్షత్రాలు, తనకు కనిపించిన గోళాలు, తనకు కనిపించిన ఈ ప్రకృతి శక్తుల్ని చూసుకొని ఒక అతీతమైన శక్తి ఉందని భ్రమపడ్డాడు. ఆ విధంగా చూసుకుంటే అది చరిత్ర అనమాట. రిలీజియన్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఎ పోయిట్రీ, ఇట్ ఇస్ నథింగ్, ఆ లిటరేచర్ ఏదైతే ఉందో అంతా కవిత్వం అనమాట. అది నథింగ్ మోర్ దాన్ దాట్, అంటే ఒక భావుకథలోంచి ఉద్భవించిన ఈ ప్రకృతి శక్తుల యొక్క వర్ణన మాత్రమే. తర్వాత రిలీజియన్ అనేది ఎథిక్స్ అండ్ మారల్, ఎథిక్స్ అండ్ మారల్ అంటే ఎథిక్స్ ని మారల్స్ ని డిఫైన్ చేసేది రిలీజియన్ అనే కాదు. ఒక సంఘంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరినొకరు ఎలా ట్రీట్ చేసుకోవాలి, మనందరం మంచిగా ఉందాము,
పక్కవాడి భార్యని చూడకూడదు, పక్కింటి భార్యని మనం కోరుకోకూడదు, తర్వాత ఏమో దొంగతనం చేయకూడదు. ఇటువంటి బేసిక్ మొరాలిటీ ఏదైతే ఉందో అవి సంఘంలో ఏర్పాటు చేసుకోవడానికి తయారైన ఒక మోరల్ పోలీస్ లాంటిది అనమాట. ఇంతకుముందు మన శరత్ గారు చెప్తున్నారు కదా, ఒక మొరాలిటీని చేసేదంటే ఒక మోరల్ పోలీస్ లాగా యాక్ట్ చేసేది. ఒక అతీతమైన శక్తి ఉంది కనుక పనిష్మెంట్ నీకు ఈ రోజు ఎక్కడ లేకపోవచ్చు, కానీ అంతిమ దినం రోజున ఈ ఫైనల్ డేస్ అంటారు అనమాట, అంటే జడ్జిమెంట్ డేస్ అంటే యేసు రెండో రాకడ ఉంటుంది, లేకపోతే జడ్జిమెంట్ రోజున తీర్పు దినం రోజున నీవు చేసిన ఈ తప్పులన్నింటికి కూడా నీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది అని ఈ బైబిల్ అటువంటి దాంట్లో పెట్టడము గాడ్ అనే కాన్సెప్ట్ కి చాలా క్లమ్జీగా అన్నమాట. అంటే పూర్తిగా అంటారు చూసారా కలగారు కలగూరగంప చేశారంటారు, అలాగా ఒక లాజికల్ థింకింగ్ లేకుండా గాడ్ వన్ అని చెబుతూనే మల్టిపుల్ గాడ్స్ అంటే ఫాదర్ గాడ్, సన్ గాడ్, పరిశుద్ధాత్మ ఇలా పెట్టి దాన్ని మళ్ళీ వీళ్ళందరూ కూడా కుస్తీ పట్టి దాన్ని సపోర్ట్ చేయడానికి రకరకాలుగా మ్యాథమెటికల్ గా చూసుకుంటే వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు త్రీ, దట్స్ ఇట్. ఒకటే అని చెప్పినప్పుడు ఒకటే అంతే, మళ్ళీ తర్వాత మూడు తీసుకొచ్చి వాళ్ళందరూ ఒకటే అంటే మేము రకరకాలుగా పూజిస్తాం తప్ప ఉన్నది ఒకటే అని ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది మతం క్రియేట్ చేస్తుంది అనమాట. ఈయన రిలీజియన్ ఒపీనియన్ ఏంటంటే, కార్ల్ సేగన్ గారు ఏం చెప్తారంటే, రిలీజియన్ అనేది ఒక ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటంటే మనకి మీకు ఉంటుంది ఫెయిత్, నాకు ఉంటుంది ఫెయిత్. ఫెయిత్ అనేది ఏంటంటే ఒక దాన్ని నమ్మడం, విశ్వాసం ఉంచుకోవడం అన్నమాట. ఈ రిలీజియన్ ఫెయిత్ ఏం చేస్తుందంటే ఫెయిత్ వితౌట్ ఎవిడెన్స్ అన్నది అండర్లైన్ చేసుకోవాలి. ఫెయిత్ వితౌట్ ఎవిడెన్స్ అంటే ఎటువంటి ఎవిడెన్సెస్, ఎటువంటి ఆధారాలు, ఎటువంటి సాక్ష్యాలు కూడా లేకుండా నేను ఇది నమ్ముతున్నాను, నువ్వు ఎన్ని రకాల సాక్ష్యాలు తీసుకొచ్చినా సరే నా రిజిడ్ ఈ కోర్ బిలీఫ్ ఏదైతే ఉందో అది నేను చేంజ్ చేసుకోను. ఒకవేళ కొత్త ఎవిడెన్స్ వచ్చి చేరినా సరే అది నా విశ్వాసానికి బలం చేకూరుతుందే తప్ప నా విశ్వాసాన్ని నువ్వు సడలించలేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ ద సన్ అని చెప్పు అనుకుంటే, యెస్ సన్ ఈజ్ అ గాడ్ అంటారు అనమాట. కరెక్టే, సన్ గాడ్ కాదు, సన్ అనేది ఒక మండుతున్న అగ్నిగోళము, ఇట్ ఈజ్ అ స్టార్ అని చెప్పాం అనుకోండి, ఇంకా నా విశ్వాసం బలపడింది. ఎందువల్ల, నువ్వు అది స్టార్ ని ఒక ఆబ్జెక్ట్ అని చెప్పినందుకు కాదు, అటువంటి మండుతున్న అగ్నిగోళాన్ని అక్కడ పెట్టిన వాడు ఎవడు, అందువలన నా విశ్వాసం ఇంకా బలపడింది అని. అందుకే నేను చూసుకుంటే రిలీజియన్ ఈజ్ లైక్ ఎ బ్రెయిన్ వాషర్. ఈ సండే స్కూల్స్ అని ఉంటాయన్నమాట, సండే స్కూల్స్ ఏం చేస్తుంటారంటే వీళ్ళు ఈ మనకేమీ తెలియదు, దేవుడికి మనకంటే ఎక్కువ తెలుసు, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఈ ఆల్రెడీ నోస్ వాట్ ఈ సపోజ్ టు గివ్ ఇట్ టు యూ, నీకు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు, దేవుని కంటే మనం గొప్పవాళ్ళం కాదు అని మనుషుల్ని ఒక బానిస మనస్తత్వంతో నొక్కి పెట్టి ఉంచడానికి నీ బ్రెయిన్తో నువ్వు ఆలోచించకు, నేనేం చెప్పానో అది ఆ లిటరేచర్లో ఉందో చూసుకోమని. సో ఈ రిలీజియన్ని డివైడ్ చేసినప్పుడు ఆయన రెండు రకాలుగా ఆలోచిస్తారు, దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒకటి ఏంటంటే ఈ బైబిల్లో ఉన్న ఈ సైన్స్ అంటే కొంత గొప్ప, అంటే ఏది మండుతున్న ఒక లైటింగ్ ఉంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్, ఈ సెపరేటెడ్ ద లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్, అంటే దేవుడి ఆత్మ అగాధ జలములపై అల్లాడుచున్నది, దేవుడు భూమి ఆకాశంలో సృజించను, ఈ మాటల ద్వారా వచ్చిందంతా కూడా ఈ బాబిలోనియన్ టైంలో అప్పుడు పీక్ లో ఉన్న ఏ సైన్స్ అయితే ఉందో అక్కడి నుంచి రాసుకొచ్చినాయి అన్నమాట. అందుకనే మీ రోమన్ కానీ జూయిస్ కానీ వాళ్ళకి ఎవరికి కూడా బిగ్ బ్యాంగ్ నమ్మడంలో వాళ్ళేమి రిజిడ్ గా ఉండరు అనమాట. వాళ్ళు బిగ్ బ్యాంగ్ ని ఈ విశ్వం అంతా ఎలా వచ్చిందని నమ్మడానికి తయారుగా ఉంటారు. కానీ ఇంకొక సెక్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే బిబ్లికల్ లిటరల్స్ అనమాట, పూర్తిగా బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము కూడా దేవుడు డైరెక్ట్ గా డిక్టేట్ చేశాడు, అందులో చెప్పిన ప్రతి వాక్యము కూడా దేవుని హృదయం నుంచి పరిశుద్ధాత్మ నుంచి వచ్చింది కనుక అందులో ఉన్నది మక్కీకి మక్కి దేవుని వాక్యము అని నమ్మేవాళ్ళు ఉంటారనమాట. ఎక్కువ ప్రమాదకరం మనకి వీళ్ళతోనే వస్తుంది అనమాట. ఎందుకంటే బైబిల్ని పూర్తిగా విశ్వసించి దానిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని వాక్యము అని వాళ్ళ వల్ల సమాజానికి ఎక్కువ హాని జరుగుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి కోర్ బిలీఫర్స్ ఎవరైనా గనక ప్రభుత్వాలలో ఉన్నట్లయితే ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కి కావలసిన నిర్ణయాలు తీసుకునే ముందు ఈ రిలీజియస్ బిలీఫ్స్ అడ్డుపడతాయి అన్నమాట. అందువల్ల అటువంటి వాళ్ళు ఉన్న ఏ ప్రపంచంలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ దేశంలో అయినా సరే సైన్స్ ప్రగతి ముందుకు వెళ్ళదు అన్నమాట. కొత్తగా వస్తున్న ఎవిడెన్స్ ని తీసుకొని మన యొక్క పాత మత ఛాందస్వ భావాలు ఏవైతే ఉన్నాయో
వాటిని వదిలించుకొని ముందుకు వెళ్ళడంలోనే దేశం యొక్క ప్రగతి ఉంటుంది అన్నది రిలీజియన్ మీద ఒకనొక అభిప్రాయం. అంటే అది అది కార్ల్ సేగన్ గారి అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ, ఇది మకి మకి నేను చెప్పింది కాదు. ఏకీభవిస్తున్నారు, నేను ఏకీభవిస్తున్నాను, శరత్ గారు ఏకీభవిస్తున్నారు. అంటే అంటే కార్ల్ సేగన్ ఎవరు? ఆయన మాటను మనం ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి? ఆయన మాటను ఎందుకు నమ్మాలి? దేవుణ్ణి ధిక్కరించే వాళ్ళే, ధిక్కరించే వాడా అనే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఒకటండి, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకుంటది ఏంటంటే, మనం ఒక ప్రగతి మార్గం వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. మనము అంటే మనం ఒక స్టేజ్కి వచ్చేసాం. మనము అంటే ఇప్పుడు ఎవరైతే 30 ఇయర్స్, 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఉన్నవాళ్ళు. మనం ముఖ్యంగా మన ఈ ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేది ఎవరు అంటే, కొత్తగా వస్తున్న మన పిల్లలు. అంటే ఈ ఈ యువతరం ఏదైతే ఉందో, మన ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్ళేది ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఒక బాటను వేయాలన్నమాట. ఆ బాటను వేయగలిగేది విజ్ఞాన శాస్త్రం మాటకే మాత్రమే. ఈ పిల్లలకి మనం విజ్ఞాన శాస్త్రంతో పాటు స్కూళ్ళల్లో నేర్పిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఈ రిలీజియస్ బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళని ఒక మందకొడిగా ఉన్న ఒక పౌరులుగా మనం మనం తయారు చేస్తాం అన్నమాట. ఇటువంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా ప్రమాదకరం అన్నమాట. అయితే మనకి ఇది ఒక అడ్వైజర్ కింద, అంటే సాక్ష్యాలకి ఎప్పుడూ కూడా మనకి డేటా, సైంటిఫిక్ డేటాతోనే ఉండాలి. ఎక్కడైతే సైంటిఫిక్ డేటా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉన్న మూఢనమ్మకాలు కొన్ని కొన్ని నమ్మడానికి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే ఒక పాట కూడా ఉంటుంది, రెక్కల గుర్రాలు ఉన్నాయని, పగడుపు దీవులు ఉన్నాయని నమ్మడానికి ఎంతో బాగుందో అని. అలాగే మనకి చిన్న చిన్న పిట్టకథలు, కట్టుకథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరణం తర్వాత కూడా జీవితం ఉంది అన్న విషయము మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అంటే నేను చనిపోయినా సరే బ్రతకచ్చు, ఇంకో చోట బ్రతకచ్చు, ఇక్కడ మంచి పనులు చేయడం ద్వారా, వ్రతాలు చేయడం ద్వారా, యాగాలు చేయడం ద్వారా, దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఈ అంతిమ తీర్పు దినం రోజున నాకు ఇంకొక స్వర్గం కానీ, ఒక ప్యారడైజ్ కానీ, హెవెన్ కానీ ఇవన్నీ ఉంటాయని నమ్మడం అనే దాంట్లో పడిపోయినప్పుడు మనిషి ఇక్కడున్న లోకంలో తను జీవించడం మాని ఎక్కడో ఉన్న ఒక పరలోకంలో జీవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు అన్నమాట. ఇటువంటి భావన కలిగినప్పుడు ప్రపంచం ముందుకి, అంటే ప్రపంచం అంటే ఈ కాంటాక్ట్ మూవీలో చెప్పినట్టుగా ఇది మన కోసమే అయితే ఇంత వ్యాస్ట్ స్పేస్ ఇస్ రియల్లీ వేస్టెడ్. ఈ ప్రపంచం అనేది ఈ జూడీ ఫాస్టర్ గారు ఈ నటించిన చిత్రం ఇది. దాంట్లో ఏం చెప్తారంటే, ఈ ప్రపంచం అనేది మన ఒక్కళ్ళ గురించే కాదు, ప్రపంచం ఇంకా చాలా విశాలమైంది, అందరి గురించి ఉందన్నమాట. ఇటువంటి విశ్వంలోని ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతాయి అన్నమాట. అటువంటి ఒకనొక ప్రమాదం ఏం జరిగిందంటే, 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి, ఒక టెక్సాస్ సైజ్ అంత ఆస్ట్రాయిడ్, లేకపోతే సంథింగ్ ఒక 6 మైల్ వైడ్ ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి, 65 మిలియన్ ఇయర్స్, 55 కాదు అనుకుంటా నేను, 65 అనలేదా, 65 మిలియన్స్ బ్యాక్ అయితే ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దుకోవడం ద్వారా ఈ డైనోసార్స్ అన్ని, డైనోసార్స్ తో కాకుండా ప్రపంచంలో అప్పటికి ఉన్న ఎన్నో కొన్ని కోటానుకోట్ల జీవరాశులు కూడా నశించిపోయినాయి అన్నమాట. ఇలా నశించిపోయినప్పుడు ఈ విశ్వం అనేది ఇలా జరుగుతుందన్న విషయం సైంటిఫిక్ డేటా ద్వారా మనకి తెలిసింది. దేవుడే గనక సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయినట్లయితే ఈ విషయాలన్నీ కూడా ఇన్పుట్ ఎలాగైతే దాని అవుట్పుట్ ఎలాగుంటుంది అని దాని యొక్క ఫైనల్ గా ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖము, ఈ నేరాలు ఇవన్నీ జరగడానికి కారణము దేవుడు సృష్టించిన సృష్టే గనక అతనికి ఎందుకు ఉండకూడదు అన్నది వ్యాలిడ్ క్వశ్చన్. పిల్లల్ని ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రశ్నించే మనస్తత్వాన్ని మనం అడుగుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వై మూన్ ఇస్ రౌండ్, వై గ్రాస్ ఇస్ గ్రీన్, అటువంటి బేసిక్ ప్రశ్నలు చేసినప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు చెప్పే సమాధానము చాలా శాస్త్రీయ పరంగా ఉండాలి తప్ప, వాళ్ళకి చూడండి ఏంటి మూన్ ఏమనుకుంటున్నావు నువ్వు, డూ యూ ఎక్స్పెక్ట్ ఇట్స్ లైక్ ఎక్స్క్వేర్, గ్రాస్ గ్రీన్ గా లేకపోతే రెడ్ కలర్ లో బ్లూ కలర్ లో ఉంటుందా, ఏంటి మీ తిక్క ప్రశ్నలు అని వాళ్ళని నీరు గార్చకుండా, వాటిలో క్లోరోఫిల్ ఉంటుంది కనుక గ్రీన్ గా ఉంటుందని, రౌండ్ గా ఎందుకు ఉంది అని, విశ్వం ప్రారంభమైనప్పుడు మ్యాటర్ ఎలా కలెక్ట్ అయిందనే విషయాలు, గ్రావిటీ గురించి, ఈ విషయాలన్నీ చెప్పడం ద్వారా మన ప్రజల, మన భావితరాల పిల్లల్ని ఒక మంచి సిటిజన్ గా తీర్చిదిద్దగలిగే ఒక వ్యక్తి చెప్పిన మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. లేకపోతే మన ప్రామాణికాలు ఎప్పుడూ కూడా ఈ స్వామీజీలు, లేకపోతే ఈ పాస్టర్లు,
లేకపోతే ఈ సండే స్కూల్ బ్రెయిన్ వాషర్స్ అవుతారు అన్నమాట. నిజం ఏదో మీరు తెలుసుకోండి. అందుకే ఏ వ్యక్తిని ప్రామాణికంగా తీసుకోవాలంటే విజ్ఞాన శాస్త్రంలోని నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ రిలీజియస్ వ్యూస్ ఏంటి, అవి మనం కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. ఒక రిజిడిటీ అంటే ఏంటంటే నేను ఏ విషయాన్ని కూడా దానికి దానికి అవమోగమైన తెలివితేటలు కావాలి కదా సార్ ఆ రియలైజేషన్ రావాలంటే. ఏం అవసరం లేదండి, ఒకటి అర్థం చేసుకోవాలి. యా అంటే ఒకటండి, ఇప్పుడు ఏ సంస్కృతిలో చూసినా సరే భగవంతుడు అనే ఒక పర్సనల్ గాడ్ ప్రతి వ్యక్తికి ఉంటాడు అనమాట. అంటే హిందూయిజంలో మనకు పర్సనల్ గాడ్ ఉంటాడు, క్రిస్టియానిటీ దేవతలు అండి బాబు రైట్ రైట్. అంటే అండి 3 కోట్ల మందికి 3 కోట్ల దేవతలు అయినా 123 కోట్ల మంది దేవతలు ఉండాలంటారా మీరు? అంటే ఎప్పటికప్పుడు కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తుంటారండి. జగ్గి వాసుదేవులు అంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తుంటారు. రైట్ రైట్. కొత్త దేవుళ్ళకి దేవుళ్ళకి ఏమీ కొరవలేదు. భారతదేశంలోని కొత్త దేవుళ్ళు పుట్టుకుంటూ వస్తుంటారు. కొత్త వరవడు ఏమి స్టార్ట్ అయిందంటే ఒక మతంలో ఉన్న సాహిత్యాన్ని పాటల్ని తీసుకొని తమ మతంలో పాటల్ని, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ తీసుకుంటే హిందూ మతంలో ఉన్న ఆ ప్రేయర్స్ ని ఆ స్తోత్రాలని తీసుకొని వీళ్ళు వాళ్ళకు అన్వయం చేసుకొని గొప్ప పెద్ద పెద్ద సింగర్స్ ని తీసుకొచ్చి పాటలు పాడించి చూడడానికి అన్ని తెలుగు మన హిందూ దేవుళ్ళని కొలిసినట్టు ఉంటది అనమాట. కానీ వాళ్ళు దాంట్లో ప్రేయర్ చేసేది జీసస్ అని. సో ఈ విధంగా ఒక రకమైన చీటింగ్ జరుగుతుంటుంది అనమాట. ఈ మతాల మధ్య పోరాటం ఎప్పుడో మన ఇదివరకు శైవులు వైష్ణవుల దగ్గర నుంచి మన పురాతనంగా ఉన్న ఈ మన గ్రీకు దేశంలోని రోమన్ దేశంలోని కొట్టుకున్నట్టుగానే ఇప్పుడు జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు ఒక మోడర్న్ గా జరగడము దీనికి ఒక ప్రొటెక్షన్ వచ్చిందనమాట. ఆ ప్రొటెక్షన్ ఏంటంటే మా మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావు అని. సో ఈ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ ఎ మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. ఈ క్రిస్టియానిటీలో వచ్చే హిందూ పాటలన్నీ కూడా ఇట్ ఇస్ ఎ స్టీలింగ్. అప్పుడు ఈ సంగీతం అనేది యూనివర్సల్ కదా, అది స్టీలింగ్ అని ఎలాగంటావు అంటే అది స్టీలింగ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ వేరు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అట్రాక్టింగ్ అదర్ రిలీజియన్ పీపుల్. సో ఈ విధంగా మనకి మధ్యలో రిలీజియన్ లోని ఈ భావనలు ఏవైతే ఉన్నాయో దీన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధో సంపద అవసరం లేదు. సింపుల్ కామన్ సెన్స్ ఉంటే చాలు. సింపుల్ గా మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నారు అన్న రియలైజేషన్ ఉంటే చాలు. ఈ రెండిట్లకి మీకు స్కూల్ కూడా వెళ్ళక్కర్లేదు. అసలు ఈ సూడో సైన్స్ అనేది రిలీజియన్ లో బాగా పాతుకుపోయింది అనమాట. ఈ సూడో సైన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఆదిత్య హృదయం చదివితే విటమిన్ డి వస్తుంది, లేకపోతే సహస్రనామాలు చదివితే పక్షవాతం పోతుంది, అక్కడి నుంచి ప్రేయర్స్ చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది, ఇటువంటి భావనలన్నీ కూడా మన రిలీజియన్ లో ఉండిపోబట్టి మనకి ఈ ఈ ఛాందస భావాలు బాగా ఎక్కువ అవబట్టి నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు అన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నారు అన్నది అభిప్రాయం. మనకి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు మీ మేము మనం మాట్లాడుతుంది కాల్ సెగన్ గురించి మీరు గమనించే ఉంటారు. అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా గోవింద్ గారు ఎక్స్ప్లెనేషన్. కార్ల్ సేగన్ గారి గురించి ఆయన హిందూ మైథాలజీలో కొన్ని చెప్పారు ఈ మధ్య కాస్మోస్ సిరీస్ లో ఉన్నారు శరత్ గారు అని మీరు కూడా మీ డిస్కషన్ అనుకుంటుంది. అసలు అసలు హిందూ మైథాలజీ గురించి కాస్మోస్ లో ఏం మాట్లాడారు, హిందూ కాస్మాలజీ గురించి అసలు దాని యొక్క ఆ డిస్కషన్ పాయింట్ ఎందుకు వచ్చింది? అంటే దాని గురించి మాట్లాడితే దాన్ని ఏమి కన్ఫర్మ్ చేసినట్ట, లేకపోతే అది జెన్యున్ దానికి దాని జెన్యూనిటీని యాక్సెప్ట్ చేసినట్ట, అది కొద్దిగా వివరిస్తారా? మీరు ప్రసాద్ గారు అయినా సరే శరత్ గారు ఇద్దరు ఎవరైనా. రాము గారు థ్యాంక్ యూ అండి. నాకు ఎగ్జాక్ట్ గా ఆయన కాస్మోస్ లో ఏం చెప్పారో తెలియదు, కానీ జనరల్ గా జరుగుతున్న దాన్ని బట్టి నేను ఈ మధ్యన చూస్తున్న దాన్ని బట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏదో ఒక ఫేమస్ సైంటిస్ట్ గాని ఆస్ట్రోఫిజిసిస్ట్ గాని నోట్లో వేయటమో, లేదంటే నాసా ఎలా చెప్పింది మనం నాసా వాడు చెప్తే గాని నమ్మమా నానమ్మలు చెప్తే నమ్మటం ఎలాగా మానేసాము అన్న కాన్సెప్ట్ ని ఒక రకమైన వితండవాదాన్ని, లేదంటే అంటే ఏదో అంటారు కదా శంఖంలో పోస్తే గానీ తీర్థం అవద్దు అన్నట్టుగా, అలాగా వాళ్ళు మాట్లాడేదానికి క్రెడిబిలిటీని ఆపాదించుకోవటానికి, లేని క్రెడిబిలిటీని ఆపాదించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాగా ప్రముఖ ఇప్పుడు మోస్ట్లీ మనకి ఐన్స్టీన్ గారిని బలి చేస్తుంటారు ఇలాంటి వాటికి ఎక్కువ. అంటే ఆయన
గాడ్ వితౌట్ రిలీజియన్, సైన్స్ వితౌట్ రిలీజియన్ అండ్ రిలీజియన్ వితౌట్ సైన్స్ గురించి ఆయన చెప్పిన ఏదో కొటేషన్ ఏదో పట్టుకుని, అంటే హీ మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ బై ద యూజింగ్ ద వర్డ్ రిలీజియన్ అని ఆయనే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాగే ఆయన ఎవరో గాడ్ ని సపోర్ట్ చేస్తున్నా రిలీజియన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడిన దానికి చాలా పెద్ద లెటర్ ని కూడా రాయటం జరిగింది ఆయన జీవితకాలంలో. అండ్ ఆ లెటర్ ని రీసెంట్ గా 2-3 సార్లు డబుల్ ద ప్రైస్ ఆక్షన్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఆక్షన్ కూడా వెళ్ళడం జరిగింది. అందులో ఆయన క్లియర్ గా ఖండించడం జరుగుతుంది ఈ పర్సనల్ గాడ్ ని అన్నది, ఆ రిలీజియన్ అన్న కాన్సెప్ట్ ని, అండ్ వాట్ హీ మెంట్ బై యూనో యూజింగ్ దట్ రిలీజియన్ అన్న వర్డ్ ని అన్నట్టుగా. సో అదంతా కూడా ఎవరు పట్టించుకోరు. అలాగే ఇది ఏదైనా సరే రీసెంట్ గా ఒక ప్రవచన ప్రముఖ ప్రవచనకారుడు ఒక ఆయన హృదయం ఎక్కడుంటుంది అన్నది వేదంలో ఎలాగ చెప్పారు పద్యంలో అన్నట్టుగాని అది నాసా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అన్ని పబ్లిక్ గా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు నాసా వాళ్ళకి ఇంకేం పని లేదా ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు నాసా కెనడీ స్పేస్ సెంటర్ కి నేను ఒక 8-9 సార్లు వెళ్ళుంటా. జాన్సన్ స్పేస్ సెంటర్ రేపు వెళ్తున్నా నేను నెక్స్ట్ మంత్. అలాగే పెసడినాకి కూడా వెళ్ళాను, జేపీఎల్ కూడా వెళ్ళాను, మళ్ళీ కాలిఫోర్నియాలో దానికి బాబు గోయినాన్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ఎక్కడ మాకు వీళ్ళు ఎవరు వేదాలు ఏది ఉంది అది ఉంది వేదాలు ఎక్కడ ఏది కన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ అనుకోండి నాసాలో 70% ఇండియన్స్ సైంటిస్ట్ అనేది కూడా పచ్చి అబద్ధం. వాట్సాప్ లో కనిపిస్తూ ఉంటాయండి. ఇంకొకటి అసలు అసలు నాసా పరిధులు పరిమితులు వాళ్ళ ఫోకస్ పాయింట్స్ వాళ్ళు చేసేది ఏంటి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఇప్పుడు అసలు నాసానే కాదు సైన్స్, అసలు మీకు సైన్స్ డిస్ప్రూవ్ చేయలేదు కదా అని తీసుకొచ్చే విషయాలన్నీ కూడా అసలు సైన్స్ అన్నింటినీ డిస్ప్రూవ్ చేస్తూ కూర్చుంటుందని ఎందుకు అనుకోవాలి మనం అని కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవడానికే పోతుంది. ప్రవచనకర్త ఈ రామసేతు కట్టి 2,50,000 సంవత్సరాలు అయిందని నాసా కన్ఫర్మ్ చేసిందని చెప్తున్నాడు ఒక ఆయన. అది అది ఆ పాయింట్కి వద్దాం సార్ ఒక్కసారి. శరత్ గారు ఇందాక నేను అడిగిన పాయింట్, ప్రసాద్ గారికి అడిగిన పాయింట్ అది మీకే అడుగుతున్నాను. అంటే ఆ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయమంటారు, గుర్తుందా మీకు? గుర్తుందండి. అంటే బ్రీఫ్ గా చెప్తాను, ఇది కార్ల్ సాగన్ గారు కాస్మోస్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో ప్రత్యేకంగా హిందూ మైథాలజీ గురించి, అంటే 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 ఎట్లా చెప్పాలంటే భారత ఉపఖండంలో వచ్చిన ఉన్న ఫిలాసఫీస్ లో వాళ్ళు ఏం చెప్పారు అన్న దాంట్లో ప్రత్యేకంగా హిందూ మతంలో, అంటే ఇవాళ రోజున ఏవైతే హిందూ మత పుస్తకాలు మనం అంటున్నామో వాటిల్లోవి, అలాగే దాని తర్వాత మామూలు అంటే భారత ఉపఖండంలో జరిగిన తీసుకొచ్చిన కొంత అంటే తాత్విక జ్ఞానం గురించి మాట్లాడుతూ 3 విషయాలు ఆయన ప్రస్తావిస్తారండి. ఒకటేంటంటే ఆయన చాలా పాపులర్ అయిన మన అంటే చాలా ఇది చాలా పాపులర్ ఏదైతే ఏదైతే ఋగ్వేదంలోని నసాదీయ సూక్తం అంటామో దాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది 10వ చాప్టర్లో ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఇది ఏంటంటే అంటే ఇది ఏంటంటే సృష్టికర్త గురించి ఒక కామెంటరీలో ఉంటుంది ఋగ్వేదంలో. ఇది అందులో ఏమని ఉంటుందంటే ఆయన షోలో కూడా చెప్పేది, ఎవరికి తెలుసు ఎవరు చెప్పగలరు సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పటి నుంచి వచ్చిందో ఎటు వెళ్తుందో అని చెప్పి. దేవుళ్ళు కూడా సృష్టి జరిగిన తర్వాతే వచ్చారు కానీ ఎవరికి తెలుసు ఎవరు చెప్పగలుగుతారు, అలాగే నిజానికి దేవుడే చేశాడా లేదా దేవుడు చేయలేదా కేవలం దేవుడికే తెలుసు కానీ దేవుడికి కూడా తెలియకపోవచ్చు అని చెప్పి ఒక ఓపెన్ క్వశ్చన్ కింద ఒక కాంట్రా ఇలాంటి కాంట్రడిక్టరీగా ఉంటుందండి ఒక ప్యాసేజ్ అనేది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మామూలుగా ఎటువంటి మత గ్రంథాలైనా సరే దేవుడే చేశాడని చెప్పి దాంతో మొదలైంది. అలాంటిది ఒక ఒక ఋగ్వేదంలో వాళ్ళు రాసుకున్నప్పుడు పుస్తకాల్లో నిజంగా ఎవరికి తెలుసు ఎవరికి ఎవరు ఎవరైనా చెప్పగలుగుతారు ఎలా చెప్పగలుగుతారు ఎవరికైనా తెలుస్తుందా ఆ దేవుళ్ళుగానే తెలుస్తుందా అని ఒక రెటారికల్ గా అడగడం అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఇది చాలా ఆసక్తికరమైనది. ఇది ఆయన మెన్షన్ చేస్తారు మొదటిది. రెండో అంశం ఆయన ఏమని మెన్షన్ చేస్తారంటే అంటే అంటే సృష్టి ఒక చోట అంటే విశ్వం ఒక చోట నుంచి మొదలై అంటే సృష్టి జరిగి సృష్టి అంతం అలాగే కాకుండా ఒక సైక్లికల్ గా ఉండడం అనేది హిందూ కాస్మాలజీలో చూస్తాము అని చెప్పిన ఆయన ఆయన మెన్షన్ చేయడం ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. అంటే ఏదైతే క్రియేషన్ జరుగుతుందో అంటే సృష్టి జరిగి తర్వాత ఏదైతే వినాశనం జరుగుతుందో సృష్టి మొత్తం అంతమైపోవడం మళ్ళీ సృష్టి ఇంకొకటి రావడం ఏదైతే చూడండి ఈ బ్రహ్మ సైకిల్ అంటారు అని ఉంటుంది కదా
సో బ్రహ్మ సంవత్సరాలు, అలాగే 100 బ్రహ్మ సంవత్సరాల తర్వాత మళ్ళీ కలలు లేని స్వప్నం లేని నిద్రలోకి జారుకుంటాడు, మళ్ళీ వస్తుందని చెప్పి. అంటే ఒక సైక్లికల్ పిక్చర్ ఆఫ్ ది యూనివర్స్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ వెస్టర్న్ ఐడియాస్. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే జుడియో క్రిస్టియన్ ఐడియాస్ ఉన్నాయో, క్రిస్టియానిటీ నుండి వచ్చిన ఐడియాలు చూసుకుంటే కనుక, అందులో ఏంటి, సృష్టి జరిగింది, తర్వాత నడుస్తూనే ఉంటుంది, తర్వాత ఏదో రోజు అంతమైపోతుంది, అప్పుడు జరిగినప్పుడేమో మీకు తీర్పు దినం ఏదో ఉంటాయి కదా, జడ్జ్మెంట్ డే ఉంటుంది, అప్పుడు ఇంకా ఏదో ఉంటాయి కదా రెవల్యూషన్స్ చాప్టర్లో. సో ఇట్లాంటిది అంతా ఉంటుంది. కానీ ఇట్లా కాకుండా ఒక సైక్లికల్ యూనివర్స్ అనేది ఉండడం, అలాగే మీరు చూసుకుంటే ఒకవేళ అంటే అప్పటికి అంటే కాస్మో సిరీస్ చేసినప్పటికీ బిగ్ బ్యాంగ్ అంటే యూనివర్స్ ఫ్లాట్నెస్ గురించి మనకి అవగాహన లేదు కాబట్టి, మనకి బిగ్ బ్యాంగ్ మోడల్స్లో ఏంటంటే ఒక బిగ్ బ్యాంగ్ బిగ్ క్రంచ్ ఈ టైప్ ఆఫ్ సైక్లికల్ మోడల్ కూడా ఒకటి ఉండేది. సో ఆయన అన్నది ఏంటంటే అంటే 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 మీరు చూస్తే అంటే ఏన్షియంట్ కల్చర్స్ నుంచి రకరకాల కదా ఆయన ఒక విషయం ప్రస్తావిస్తారండి. ఆయన చెప్తూ ఇది బై యాక్సిడెంట్, ఇది వీళ్ళు ఎలా రాశారని చెప్పి కూడా చెప్తాడు ఆయన. అంటే ఇట్స్ బై షియర్ యాక్సిడెంట్ రాయడం జరిగింది అది, అంతేకాని ఏదో తెలిసి ఇది చేయడం కాదని రెండో విషయం. మూడో విషయం ఆయన ఏం ప్రస్తావిస్తారంటే అన్ని మతాలు చాలా చిన్న చిన్న సంఖ్యల గురించి సంఖ్యలతో చెప్తాయి, విశ్వ సృష్టి ఎప్పుడు జరిగిందని కానీ లేకపోతే భూమి ఎప్పుడు వచ్చిందని కానీ అనేవి. అంటే ఏంటి, మనం బతికే టైం స్కేల్స్ 100 సంవత్సరాలు బైబిల్లో ఒక ఆయన లెక్క తీసి 6000 సంవత్సరాలు అని రాయడం జరిగింది. ఆ 6000 సంవత్సరాలు నిజమని బలంగా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నీకు ఎవడేం చేయలేడు అంటే నంబర్ వన్. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటాయి ఇట్లాంటి వాటి మీద. ఆ బ్రెయిన్ బానిసత్వానికి అలవాటు, అందుకే బ్రెయిన్ వాషర్స్ అన్నారు, బ్రెయిన్ వాష్ అయిపోయింది. కాల్ సగన్ గారు ఏం చేస్తారంటే దీన్ని కాంట్రాస్ట్ గా చూపిస్తారు అనమాట. ఏమనంటే ఇప్పుడు చూడండి, మనకి ఉదాహరణకి సూర్య సిద్ధాంతంలో అనుకుంటే ఏంటంటే చాలా అంటే విపరీతమైన సంవత్సరాలు అంటే మీరు లెక్క వేస్తే ఉండడం. అలాగే మీరు బ్రహ్మ సంవత్సరం ఇందాక చెప్పాను కదా, అది కూడా లెక్క వేస్తే అది కమ్స్ టు రఫ్లీ సంథింగ్ అరౌండ్ 8 బిలియన్ ఇయర్స్ కన్నా కొంచెం అటు ఇటు కొంచెం వస్తుంది అంటే లెక్క వేస్తే కనుక. సో అంటే ఇంత ఎక్కువ సంఖ్యలో మీరు బిలియన్ అంటే ఏంటి, 10 పక్కన 9 జీరోలు పెట్టాలి, బిలియన్ అంటే అంత పెద్ద సంఖ్య అది. సో 100 కోట్లు అనమాట. సో 100 కోట్లు లేకపోతే 800 కోట్లు ఇంత పెద్ద పెద్ద సంఖ్యల్లో విశ్వాన్ని కానీ లేకపోతే సృష్టి అనుకోవచ్చు, విశ్వాన్ని వివరించడం అంటే దాన్ని వర్ణించడం అనేది ఇక్కడ జరిగింది అని చెప్పిన ఆయన ఈ మూడు అంటే ఒక సాంస్కృతికమైన ధోరణిలో చెప్తాడు ఆయన. అలాగే ఆయన నటరాజ స్వామి విగ్రహం దానికి కూడా సింబల్ డాన్స్. నటరాజ విగ్రహం ఎట్లా ఉంటుందంటే మీరు చూస్తే ప్రామాణికంగా తీసుకోకూడదని కూడా చెప్తాడు ఆయన. ఇవన్నీ గొప్ప ఆలోచనలు అని చెప్తాడు, అంతేకాని ఇవి వైజ్ఞానిక ఆలోచనలు అని చెప్పడు ఆయన అక్కడ. అలాగే బై యాక్సిడెంట్ అంటే కాకతాళీయంగా ఇట్లా రాయడం జరిగింది, అంటే ఇట్లాంటి ఆలోచన చేయడం కాకతాళీయంగా జరిగింది అని కూడా ఆయన మెన్షన్ చేస్తాడు. ఆయన కాస్మో సిరీస్ లో చెప్పాడు మనం ఉనికిని మనమే గుర్తించుకోలేకపోతున్నాం, అన్యభారతీయులు అన్యమతస్తులు మనం గుర్తిస్తున్నారు అని చెప్పి దీన్ని ఒక అవమానంగా తీసుకునే ఇది కనిపిస్తోంది మధ్య. ఆ భావజాలం రాంగ్ గా కోట్ చేయడం, వాళ్ళు పూర్తిగా వాచ్ చేసి ఉంటారు వీడియో, వాక్శుద్ధి లేదు, భావజాలాన్ని వక్రీకరించడం ఎక్కువైపోయింది. ఒకటండి ఇక్కడ అంటే ఒక విషయం మనం అంటే చూడాల్సింది ఏంటంటే, అంటే ఇప్పుడు ఏదన్నా సరే అంటే ఒక మతంలోని అంటే కొంత లెవెల్ ఆఫ్ ఆధ్యాత్మికత ఆలోచన ఆ తత్వం వెళ్తే గనక కొంతవరకు చాలా అంటే కొన్ని చాలా కల్చర్స్ లో చాలా సంస్కృతిలో కొన్ని నిగూఢమైన భావాల్ని చెప్పడం జరుగుతుంది. అలాగే హిందూ మతంలో రాసిన గ్రంథాలు కానీ తర్వాత వేదాంతాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనం చూడవలసింది ఏంటంటే ఇవన్నీ ఆలోచనలు అలా వచ్చిన భావాలని చూడాలి, వాటిని మనం విజ్ఞాన శాస్త్రంతో అంటే వాటిని సైన్స్ తో మనం కన్ఫ్లిక్ట్ చేయకూడదు. ఎందుకంటే సైన్స్ ఎట్లా పనిచేస్తుందంటే సైన్స్ వర్క్స్ ఆన్ ఎవిడెన్స్. అంటే ఏంటి, వస్తుగతంగా దేన్నైనా చూసి మీరు కొలిచినా నేను కొలిచినా ఎవరు కొలిచినా యాజ్ లాంగ్ యాజ్ వి అగ్రీ ఆన్ ద మెథడ్ అదే రకమైన రిజల్ట్ అదే రకమైన పరిశీలన రావడం, ఆ అగ్రిమెంట్ ని ఒక ఫ్యాక్ట్ గా మనం తీసుకుని దాని ఆధారంగా మనం సిద్ధాంతాలను నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి విశ్వం వయసు చూసాం అనుకోండి, ఏజ్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం ఇవాళ రోజున ఎంతైతే సంఖ్య చెప్తున్నామో ఆ సంఖ్య అనేది అది ఒకళ్ళు ఆలోచించి లేకపోతే థియరిటికల్ గా డిరైవ్ చేసింది కాదు. అది మీరు చూస్తే హబుల్ కాన్స్టెంట్ అంటే మనం విశ్వం ఎంత విస్తరిస్తోంది, ఎంతగా వ్యాకోచిస్తోంది, అసలు విశ్వం వ్యాకోచిస్తోంది అన్న మనం పరిశీలన చేసిన తర్వాత ఈ వ్యాకోచం అనేది మీరు బై టైం వెనక్కి రన్ చేస్తే కనుక ఒకనొక పాయింట్ లో ఇదంతా మొదలైనట్టు మనకు అనిపిస్తుంది అన్న ఒక ఎక్స్ట్రాపొలేషన్ ఆధారంగా ఏజ్ ఆఫ్ యూనివర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఏంటి, ఎంత రేట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉంది అన్న కొలత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అన్న కొలత బట్టి మనకి విశ్వం వయసు తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ ఒకటే కాదు సార్, ఇప్పుడు అదొక్కటే కాదు, ఇప్పుడు వన్ ఆఫ్ ది స్టార్స్ దట్ రీసెంట్లీ దట్ రిసీవ్డ్ ద లైట్
ఫ్రమ్ దట్ స్టార్ రీసెంట్లీ. అంటే దాదాపు అది ఒక 5.8 బిలియన్ లైట్ ఇయర్స్ ట్రావెల్ చేసి వచ్చింది. అంటే దాన్ని బట్టి మనం, అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, 5.8 బిలియన్ ఇయర్స్ లైట్ ఇయర్స్ పూర్వం ఫామ్ అయిన స్టారు యొక్క లైట్ ఇవాళ చేరింది మనల్ని. అంటే హాఫ్ ఆఫ్ ది యూనివర్స్ లైఫ్. హలో, ఈ విధంగా సైంటిఫిక్ అబ్జర్వేషన్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, సైంటిఫిక్ అనుమానంతో మనం చేస్తున్నప్పుడు, ఇప్పుడు కార్ల్ సేగన్ గారు చెప్పే మాట కూడా అదే, దేనికైనా రేషనలిస్టిక్ అప్రోచ్ అండ్ మెజరబుల్ అండ్ టాంజిబుల్ రిజల్ట్ దట్ గివ్స్ ఎ మెజరబుల్ అండ్ టాంజిబుల్ రిజల్ట్ దట్ ఈస్ వెన్ ద సైన్స్ ట్రస్ట్ దిస్ ఈస్ ఎ రియల్ ఇన్సిడెంట్, దిస్ ఇస్ హ్యాస్ హ్యాపెండ్, దిస్ ఇస్ హౌ వీ మెజర్ ఇట్, దిస్ ఇస్ హౌ వీ అప్రోచ్ ఇట్. సో ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు కార్ల్ సేగన్స్ థింగ్ అగైన్, ఇప్పుడు కార్ల్ సేగన్ గారు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, మతం యొక్క ఆయన ఉద్దేశాలు, ఆయన ఆయన భావజాలం, మిగతా మతాల గురించి ఆయన సిరీస్ ఆయన కవర్ చేసింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఆయన సైన్స్ పాపులరైజర్గా ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ ఈ యొక్క ప్రపంచానికి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయేజర్ సమ్ నాసా ఆయన్ని ఎందుకు కాంటాక్ట్ చేసింది? వై డిడ్ నాసా వాంటెడ్ హిమ్ టు రికార్డ్ సమ్ మెసేజ్ వేర్ దే సెండింగ్ దట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మిషన్ మీద ఏదో పంపిస్తున్నప్పుడు పైనీర్ ప్రోబ్ అనుకుంటా. అలాగే వాయేజర్ 1 నుంచి ఆయన సాటర్న్ దగ్గర నుంచి మళ్ళీ భూమిని మనం ఫోటో తీస్తే హీ టాక్డ్ అబౌట్ ద పేల్ బ్లూ డాట్, హీఈస్ ద వన్ హూ నేమ్డ్ ఎర్త్ యాజ్ పేల్ బ్లూ డాట్. సో వీటిలన్నింటి గురించి కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా రామ్ గారు. కార్ల్ సాగన్ గారు అంటే ఆయన చెప్పిన వాటిలో ఒకటి ఏంటంటే, ఆయన ఎక్కువ పాపులరైజ్ చేసిన అంశం ఏంటంటే, అంటే మనకి అంటే ఒక అబ్బురపాటు కానీ లేకపోతే వండర్ ఆ అండ్ వండర్ అబ్బురపాటు కానీ లేకపోతే ఒక రకమైన అంటే వండర్ఫుల్ గా మనం ఫీల్ అవ్వడానికి, అత్యద్భుతంగా ఇటువంటి అనుభూతులు కలగడానికి మనం కథలని లేకపోతే ఏదో అంటే నిర్ధారించలేని భావాలని మనం ఆశ్రయించక్కర్లేదు. ప్రకృతిలోనే ఇవన్నీ మనం ప్రకృతిని అర్థం చేసుకునే భాగంలో ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం, అలాగే విశ్వాన్ని అర్థం చేసుకునే భాగంలో ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ విశ్వంలోనూ ప్రకృతిలోనూ సహజంగానే ఉన్నవి అన్నది ఆయన చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన అంశం అండి ఆయన చేసిన దాంట్లో. అంటే ఒక అంటే ఏంటంటే ఈ ఏదైతే ఈ స్పిరిచువల్ ఫీలింగ్ అని మనం అంటామో, అంటే ఏదైతే మన అంటే మన ఉనికిని గురించి పెద్ద పెద్ద చాలా నిగూఢంగా మనం ఆలోచించే భావాలు, కానీ వీటికి ప్రేరణ అనేది ప్రకృతిలోనే ఉంది. దానికి ప్రేరణ అనేది ఎక్కడో కల్పితమైన అతీంద్రియ శక్తుల్లోనో లేకపోతే ఏదో కల్పిత భావంలోనో లేకపోతే నిర్ధారించలేని భావాలలోనో లేదు, ఇది వాస్తవంలోనే ఉంది అన్నది ఆయన చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక భావన. ఇప్పుడు దానికి ఉదాహరణగా ఈ పేల్ బ్లూ డాట్ ని మనం చెప్పుకుంటాం. అంటే ఇదేంటంటే ఈ మనం పయనీర్ అని చెప్పని రెండు పంపించామండి మనం స్పేస్ క్రాఫ్ట్స్ ని, పయనీర్ 10 పయనీర్ 11 అని చెప్పి 1972లో ఒకటి, 1973లో ఇంకొకటి. ఇప్పుడు వీటిల్లో ఒకటి మనకి సౌర కుటుంబాన్ని దాటేసుకుని ఇంటర్స్టెల్లర్ స్పేస్ లో ఉంది. అంటే ఇప్పుడు సూర్యుడి అంటే ఎట్లా చెప్తాం అంటే సూర్యుడి గురుత్వాకర్షణ పరిధి కొంతమేరకు ఏదైతే ఉంటుందో దాంత వరకు మనం అది సౌర కుటుంబం పరిధి అని చెప్తాం, దాన్ని దాటుకుని కూడా వెళ్ళింది. అంటే మన విజన్ అనేది అంటే మనం పంపించిన మనం తయారు చేసిన వస్తువులు అంత దూరం వెళ్ళాయి, మనుషులు అంత చేసేరు ప్రస్తుతం చూసుకుంటే. ఈ వీటి మీద ఈ పైనీర్ మీద అంటే ఇదేంటంటే ఇది ఎలా వెళ్ళిపోతూనే ఉంటుందా, ఎంతకాలం అయితే అది స్టెల్లార్ ఎనర్జీని హార్వెస్ట్ చేయగలుగుతుందో, ఎంతకాలం అయితే అది ముందుకు వెళ్ళగలిగే అంటే ప్రయాణించగలిగే శక్తి దానికి లభ్యమవుతుందో అంత దూరం వెళుతూనే ఉంటుంది ఈ పైనీర్ స్పేస్ క్రాఫ్ట్స్ అనే. సో వీటిలో ఏంటంటే ఒకవేళ ఇవి కనుక అంటే వేరే నక్షత్రానికి వేరే గ్రహాల మీదకి అంటే దాన్ని వెళ్తుంటే అక్కడ ఎవరైనా ఒకవేళ మనలాంటి జీవరాశులు ఉంటే గనక వాళ్ళు మన గురించి తెలుసుకోవడానికి ఒక తెలుసుకునే ఒక ఒక దానిలో భాగంగా ఏంటంటే మనం ఈ పైనీర్ స్పేస్ క్రాఫ్ట్స్ మీద ఒక ఒక ఎచ్చింగ్ అనేది చేసాం అనమాట. అంటే ఒకటి ఒక బొమ్మ అనేది మనం వేయడం జరిగింది. ఈ పిక్టోరియల్ మెసేజ్ ఏదైతే ఉందో దీన్ని పైనీర్ ప్లాక్ అంటారు దీన్ని. సో దీన్ని కార్ల్ సేగన్ గారు డిజైన్ చేయడం జరిగింది. అది వేరండి. అది అదేంటంటే మన అరిసిబో దగ్గర నుంచి రేడియో టెలిస్కోప్ దగ్గర నుంచి మనం వి సెండ్ అ మెసేజ్ టు ద యూనివర్స్. ఆ మెసేజ్ ఏంటంటే ఒక బైనరీ కోడ్ లోని మనం ఇక్కడ ఉపయోగించే నంబర్స్ 1 నుంచి 1, 2, 3, 4 దగ్గర నుంచి 10 వరకు, తర్వాత ఏమో మన మనిషి యొక్క పిక్చర్ హ్యూమన్ ఎలా ఉంటాడో అది హ్యూమన్ పిక్చర్ ఒకటి, తర్వాత ఏమో ఏ టెలిస్కోప్ నుంచి అయితే మనం పంపించామో ఆ టెలిస్కోప్ పిక్చర్ ఒకటి,
తర్వాత ఏమో అటామిక్ నెంబర్స్ ఆఫ్ ద హ్యూమన్ కాంపోజిషన్, అంటే మన బాడీలో ఏమున్నాయి కాంపోజిషన్స్ అంటే, మతం ఏమో పంచభూతాలని చెప్తుంది, సైన్స్ ఏం చెప్తుంది అంటే హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, యా ఫాస్ఫరస్, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 6, 1, 8, 8, 15, 7 ఈ నెంబర్స్ అన్ని దాంట్లో కోడ్ చేయడం జరిగింది. అదే కాకుండా డిఎన్ఏ, డిఎన్ఏ ఎలాగుంటుంది, ఆ హెలికల్ హెలిక్స్, డబుల్ హెలిక్స్ ఫాస్ఫేట్ ఉంటుంది అది. తర్వాత ఏమో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ వాళ్ళ యొక్క వాటి యొక్క నెంబర్స్, ఈ మొత్తం అంతా దాంట్లో వేయడం జరిగింది అనమాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, ఇంక్లూడింగ్ ఆ గ్రిడ్ యొక్క సైజ్ ఎంత అన్నది కూడా దాంట్లో వేయడం జరిగింది. అంటే 23 × 73 అనేవి ప్రైమ్ నెంబర్స్ అనమాట. సో దాంట్లో ఒక ప్రైమ్ నెంబర్ పెట్టి, ఆ సెమీ ప్రైమ్ నెంబర్ ఈ గడుల్లో పెట్టి, దాంట్లో ఈ మెసేజ్ అంతా నిక్షిప్తం చేసి దాన్ని పంపించడం జరిగింది. ఇప్పుడైతే ఈ అరిసెబో అనేది షట్ డౌన్ అయిందో, ఆ తర్వాత రీఓపెన్ చేసినప్పుడు ఒక గ్రాండ్ గా చేసి ఈ మొత్తాన్ని ప్రపంచానికి అరిసెబో రేడియో టెలిస్కోప్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టెలిస్కోప్, అంటే 1 మిలియన్ టైమ్స్ స్ట్రాంగర్ దాన్ అవర్ టెలివిజన్ దాని నుంచి పంపించడం ద్వారా, ఆ మెసేజ్ ఎవరైతే తీసుకుంటారో, ఆ తీసుకున్న వాళ్ళు తిరిగి మనకి కనుక రిప్లై కనుక పంపించినట్లయితే, మనకి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ తోని మనం కాంటాక్ట్స్ ఏర్పరచుకోవచ్చు అన్నది ఒక ఐడియా అన్నమాట. మనకి సుధీర్ పాగల్ గారు కాలిఫోర్నియా నుంచి జాయిన్ అయ్యారండి. సుధీర్ గారు, ఆయనకి ఆయన క్వశ్చన్ ఉందంటే మనం క్యూఎన్ఏలోకి వచ్చాం. ప్రసాద్ గారు మీ క్వశ్చన్ కూడా రెడీ చేసుకోండి. క్వశ్చన్ లేదండి, చాలా నిజంగా చాలా విషయాలు కాల్ సాగన్ గారు చెప్పినటువంటి ఫిలాసాఫికల్ గానీ ఆయన యొక్క థాట్ ప్రాసెస్ కానీ రిలీజియన్ మీద, తర్వాత ఎవల్యూషన్ మీద బాగానే చర్చిస్తున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ డిస్కషన్ ఇంక్లైన్ టువర్డ్స్ మన హిందూ సాంప్రదాయం కానీ, తర్వాత వెస్టర్న్ సాంప్రదాయాలు కల్చర్ మీద దొరుకుతుంది. నేను బీయింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను కాబట్టి నా క్వశ్చన్ ఎవరన్నా దీని గురించి నా సందేహము ఫస్ట్ కొంచెం ఎలాబొరేట్ గా డిస్కస్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే కాల్ సాగన్ ఏం చెప్పింది ఏంటంటే, ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ రిక్వైర్స్ మోర్ ఆర్ లెస్ ప్రిసైజ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇమిటేషన్ అండ్ సెలక్షన్. దీని గురించి ఎవరన్నా కొంచెం క్లుప్తంగా గానీ ఎలాబొరేట్ గా చెప్తే వినాలని, అలాగే మేమన్న సాధారణ లిసనర్స్ కానీ వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన. బట్ నా క్వశ్చన్ రిలేటెడ్ అనమాట. షూర్, తప్పకుండానండి రామ్ గారు. ఒక విషయం అండి, ఇక్కడ మనం రిచర్డ్ డాకిన్స్ గారి మీద చేసినప్పుడు ఇటువంటి ఇష్యూలే మనం చాలా చేసాం. ఈ లైఫ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, ఎలాగా అది తనకు తానుగా తీసుకొని ఈ రూపానికి వచ్చింది, ఏ ఇంటెలిజెన్స్ ఆర్ ఎక్స్ట్రా అతీతమైన శక్తులు ఏమీ లేకుండానే తనకు తానుగా ఎలా నేర్చుకుంది అన్న విషయాన్ని మనం డిఎన్ఏ దగ్గర నుంచి, సెల్ఫీ జీన్ దగ్గర నుంచి ఎవల్యూషన్ చేసినప్పుడు చెప్పాం మనం. ఆ కోట్ 100% కరెక్ట్, దానికి తగ్గ షోలు మనం చాలా చేసామండి. అది మీరు చెప్పండి రామ్ గారు. అంటే ఇప్పుడు అంటే బాబు గోవిందన్ గారు ఈ షోలో లేరు, ఆయన మైక్రోబయాలజిస్ట్ కాబట్టి హీ వుడ్ హావ్ అడ్రెస్డ్ ఇట్ వెరీ వెల్. అండ్ సుధీర్ గారు, మీరు బై యువర్ సెల్ఫ్ యువర్ బయాలజికల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా, ఐ మీన్ యాక్చువల్ గా మీ ఇలాంటి వాళ్ళే మాకు కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఐ మీన్ కార్ల్ సేగన్ గారి స్టేట్మెంట్ అది, బట్ దాన్ని సపోర్ట్ చేయడానికి మనం చార్ల్స్ డార్విన్ దగ్గర నుంచి రిచర్డ్ డాకిన్స్ దాకా ఎంతమంది మైక్రోబయాలజిస్టులు తీసుకుంటే ఇట్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ వెల్. బట్ దానికి మీరు అడిగిన దానికి బయాలజీ ఫస్ట్ అనే, ఫస్ట్ ఫిజిక్స్, దెన్ ద కెమిస్ట్రీ, దెన్ ద బయాలజీ. దాట్స్ హౌ ద ఎర్త్ స్టార్టెడ్, దట్స్ హౌ ఎర్త్ ఫార్మ్, దట్ ఈస్ హౌ ద సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ ఎర్త్ అండ్ దట్ ఈస్ వేర్ ద లైఫ్ హ్యాస్ కమింగ్ టు ద షేప్ ఇన్ వాట్ వీఆర్ సీయింగ్ టుడే. బట్ దాన్ని మనం ఈ యొక్క నార్మల్ గా ఇంతగా ఒక వాడుక భాషలో చెప్పాలి అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పి చార్ల్స్ డార్విన్ గారు చెప్పారు. దానికి పర్ఫెక్ట్ కండిషన్స్ ఉండడానికి ఎర్త్ ఒక్కటే, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఒక భూమి ఒక్కటే మనకు కనిపిస్తున్న లివింగ్ ప్లానెట్, దానికి పర్ఫెక్ట్ కండిషన్స్ అనేది ది ఎలోన్ ఇన్ ద యూనివర్స్ అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో అయితే దీనికి చాలా కరెక్ట్ సమాధానాలు దొరుకుతాయి. దాన్ని ఇప్పుడు నేను కోట్ చేయాలంటే మనకు ఒక 2 షోలు పడుతుంది. సో దానికి మీ క్వశ్చన్ మీద డిస్కస్ చేయాలని మాకు చాలా ఆతృతగా ఉంది, కానీ ఈ టైం ఇప్పుడు మాత్రం దానికి పోస్ట్ పోన్ చేద్దాం. జనరలైజ్ చేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. అదేనండి, ఇప్పుడు దానికి పర్ఫెక్ట్ కండిషన్ అన్నారు కదా. ఇప్పుడు మనం మీరు కెప్లర్ మిషన్ తీసుకున్నా సరే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఎర్త్ లైక్ ప్లానెట్,
ఇప్పుడు ఫస్ట్ అసలు ఎర్త్ లైఫ్ ఫామ్ అవ్వాలంటే వాటర్ కండిషన్స్ ఉండాలి, వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉండాలంటే కరెక్ట్ టెంపరేచర్స్ ఉండాలి, కరెక్ట్ టెంపరేచర్స్ ఉంటే అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండాలి, అట్మాస్ఫియర్ ఉంటే అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉండాలి, అట్మాస్ఫియర్ ప్రెషర్ బ్యాలెన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండాలి, ఎందుకంటే అట్మాస్ఫియర్ మళ్ళీ బయటికి పోకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండాలంటే యాక్టివ్ కోర్ ఉండాలి, యాక్టివ్ కోర్ లేకనే మార్స్ మీద అట్మాస్ఫియర్ గాల్లో వెళ్ళిపోయింది. ద కోర్ ఆఫ్ ది ప్లానెట్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ లివింగ్, సో దట్స్ వై ఎర్త్ ఈస్ అ లివింగ్ ప్లానెట్ బికాస్ ద కోర్ ఈస్ యాక్టివ్. ఇప్పుడు జూపిటర్ కోర్ ఉంది కానీ జూపిటర్ మీద నిలబడటానికి ప్లేస్ లేదు, ఎందుకంటే ఇట్స్ అ గ్యాసియస్ ప్లానెట్. ఎందుకంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ట్రాప్ అయినాయో ఆ ట్రాపింగ్ అనేది సెమీ ట్రాపింగ్ ఉండాలి అనమాట, అంటే పూర్తిగా కనుక ట్రాప్ అయిపోతే మనకి పూర్తిగా హీట్ ఎక్కువైపోతుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ లోని మీరు చెప్పిన మ్యాగ్నెటిక్ ఏంటంటే ఈ సోలార్ ఫ్లేయర్స్ అల్ట్రా వైలెట్ రేస్ రాకుండా వెళ్ళిపోవడానికి కారణము చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో కరెక్ట్ గా ఉన్న థిక్నెస్ ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది ఎంత కావాలో అంతే చేస్తుంది అనమాట, అందువల్ల మనకి ఇక్కడ హ్యాబిటేట్ అనేది పాసిబుల్ అయింది. సో ఇటువంటి గ్రీన్ హౌస్ దాన్ని గనక మనం వీనస్ లో కనుక చేయగలిగితే వీనస్ కుడ్ బి అవర్ అనదర్ ప్లానెట్ వేర్ వి కెన్ లివ్ ఇన్ అని కార్ల్ సాగన్ గారు చెప్తారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ మెయిన్ పాయింట్ అండి, శరత్ గారు, ప్రసాద్ గారు ఏమైనా క్వశ్చన్ ఉందండి? బాగుందండి, అంటే ఆయన అడిగిన క్వశ్చన్ చెప్పిన దాన్ని బట్టి అంటే దీన్ని అవతల వాళ్ళు కూడా ఎలా యూజ్ చేసుకుంటున్నారు కూడా నాకు జస్ట్ గుర్తొస్తుంది అనమాట. అంటే ఒక కాంప్లెక్స్ లైఫ్ ఫామ్, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మనం ఉన్న అంటే కాంప్లెక్స్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ చాలా రకాలుగా, ఎందుకంటే యూనివర్స్ లో పదార్థం కింద స్టార్ట్ అయ్యి ఎనర్జీ శక్తి పదార్థం అయ్యి పదార్థం తనని తాను తెలుసుకుని చదువుకుని తన చుట్టుపక్కల ఉన్న తను ఉన్న విశ్వం గురించి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేంత స్థాయికి ఎదగటం అన్నది ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఇంత అడ్వాన్స్ అవ్వగలగటానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అండ్ సిస్టము ఇదంతా కూడా ఇక్కడే చాలా మంది పడిపోతారు అన్నమాట. అంటే ఇంత కాంప్లెక్స్ అండ్ ఇంత ఇది ఇన్ని ఇన్ని అవసరం అయిన సిచ్యువేషన్ నిజంగా మనకు ఉండటం అన్నది ఎవరో ఇంటెలిజెంట్ గా పెట్టి ఉండాలి కదా, ఎందుకంటే భూమి కొద్దిగా వెనక్కి వెళ్ళినా కొద్దిగా ముందుకున్నా ఇటున్నా అటున్నా అని ఒక 10 కారణాలు చెప్పి ఇందులో ఏది తప్పినా సరే మనం ఉండము అన్నదాన్ని చూపించి కాబట్టి ఇదంతా డిజైన్ చేసి పెట్టారు కరెక్ట్ గానే అంటారు. అంటే ఇప్పుడు ఇదే శతాబ్దంలో మనము ఏలియన్ లైఫ్ అన్నది, అంటే ఏలియన్ లైఫ్ అంటే లైఫ్ అదర్ దాన్ ఎర్త్ అన్నది మనం కనుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ అని చెప్పుకుంటున్న ఇప్పుడు, ఒకవేళ వాళ్ళు చెప్పి మనమే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మనకే ఇంత పెద్ద విశ్వంలో ఉద్దేశపూర్వకంగా పెట్టబడినాం అనుకుంటే వాళ్ళు వీటికి సమాధానం కూడా ముందే ఆలోచించి పెట్టుకుంటారేమో చూడాలి. మరి ఒకవేళ మనం వేరే గ్రహం మీద జీవం అన్నది అంటే జీవం మనం అనుకున్నట్టే కాకుండా వాటర్ బేస్డ్ ఆర్ కార్బన్ బేస్డ్ కాకుండానే కూడా ఉండే అవకాశం ఉండొచ్చు కదా అన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. అది కార్ల్ సాగన్ గారు ఐ థింక్ నేను నీల్ డిగ్రాస్ టైసన్ గారి కాస్మోస్ లో వినటం జరిగింది. సో ఆయన కూడా చెప్తారు కదా కార్ల్ సాగన్ గారు ఆయన ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అండ్ 84 లో అనుకుంటా మొదటి కార్ల్ సాగన్ గారి కాస్మస్ రిలీజ్ అయింది. సో స్టిల్ ఇట్ హోల్డ్స్, అంటే అందులో ఆయన చెప్పిన అన్ని కూడా ఇప్పటికీ కూడా అది అన్వయించుకోగలిగే అవకాశం కూడా ఉంది. అది అండ్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మారుతుంది కూడా. ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు ఈ నసదేయ సూక్తం మీద ఉంది కదా ఈ వేదాల్లోని, సో ఆ పాయింట్ లో కూడా అది అది ఏం చూపిస్తుంది అంటే మనిషి ఇన్ని రకాలుగా ఆలోచించగలడు, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి కానీ లేదంటే అంత అవగాహన ఏదైనా ఒక ప్రాసెస్ మీద లేకపోయినా సరే ఆలోచించగలిగే శక్తికి అంత డైవర్స్డ్గా ఉన్న ఆలోచనని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం అనే తత్వం కింద మనం చూడాలి. కానీ ఇప్పుడు అనుకోవడానికి ఎన్నైనా ఉంటాయి కానీ అనుకోవాలి, ఊహలు ఉండాలి, అలాగే ప్రపోజ్ చేసుకునే ఉండాలి, కానీ దాన్ని థియరీ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే దానికి తగ్గ ఆధారాలు అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ లో దాన్ని పరిశీలించి పరిశోధించటము, అలాగే ఎస్టాబ్లిష్డ్ లాస్ ని అప్లై చేయటము,
అలా చేసిన తర్వాత కరెక్ట్ అనుకున్న దానికి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళటము లేదంటే మార్చుకోవటము, తప్పు అయితే మార్చుకోవటము కూడా చేసి జరిగి ముందుకు వెళ్ళినప్పుడే దాన్ని మనం తీసుకోవాలి. కానీ జస్ట్ బికాజ్ ఎవరో ఒక వ్యక్తి అన్నారనో లేదంటే ఇక్కడ మనకి నచ్చిన వాళ్ళు చెప్పారనో అన్నంత మాత్రాన కరెక్ట్ అని గుడ్గా మాత్రం ఫాలో అవ్వకూడదు. ఆలోచన అనేది చెప్పండి. లేదు లేదు, నేను ఇప్పుడు జరుగుతున్న సంభాషణ దాని గురించి దాని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అది కాల్ సాగర్ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్, అది ఆయన కాస్మస్ లో వివరించింది ఏంటంటే ఈ సామాన్య మానవులు మనుషులు మాట్లాడ థాట్ ప్రాసెస్ గురించి ఆయన ఒక సింపుల్ గా వ్యంగ్యంగా కోట్ చేశారు అనమాట. ఆయన ఏంటంటే ఇంత ముందు జరిగినటువంటి 70 మిలియన్స్ పరిణామ క్రమంలో జరిగిన అన్నిటి కూడా ఇప్పుడున్న లైఫ్ ఎగ్జిస్టెన్స్ క్యారెక్టర్స్ ఇంత పరిణామం జరిగిన తర్వాత ఇప్పుడు ప్రిసైజ్ స్టేట్ లో ఉన్నాము. అలాగే ఆయన చెప్పింది ఏంటంటే విఆర్ లైక్ బటర్ఫ్లైస్ ఫ్లటర్ ఫర్ ఎ డే అండ్ థింక్ ఇట్ ఈస్ ఎ ఫర్ ఎవర్ అనుకుంటాము. ఇట్లాంటి జనాలు కూడా ఇదే దీన్ని ఎవరో క్రియేట్ చేశారు. అసలు ఇలాంటి కండిషన్స్ ఏర్పడి వాళ్ళు మనం థింక్ చేయడానికి ఇంత కాలం పట్టింది, కానీ ఇంత తక్కువ కాలంలోనే అంత అన్ని మిలియన్ సంవత్సరాలు జరిగినటువంటి రెవల్యూషన్ కూడా థాట్ ప్రాసెస్ అంటే రేషనల్ మైండ్ గానీ ఆలోచించగలిగిన దీన్ని రివీల్ చేయగలం, కానీ ఇదేదో ఎవరో క్రియేట్ చేశారు ఈ ఎవరో వాళ్ళు జరుగుతుంది అనుకునే థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన బ్రెయిన్స్ కి మనం చెప్పలేమని కూడా ఆయన వ్యంగ్యంగా ఉదహరించాడు ఆయన బుక్ లో. సార్ మిలియన్ సంవత్సరాలు కాదు సార్, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, 1.5 బిలియన్ ఇయర్స్ పట్టింది ఎవాల్వ్ అవటానికి. ఎనీవే కమింగ్ టు బేసిక్ ఇంకొకటి అండి, అంటే జస్ట్ వాంట్ టు యాడ్ 2 పాయింట్స్. ఏంటంటే ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు, ప్రసాద్ రాజు గారు అన్నట్టు, ఇక్కడ చాలా పెద్ద ఒక అంటే ఒక అపోహ ఏంటంటే మన కోసం సృష్టింపబడింది భూమి అని కానీ లేకపోతే విశ్వం కానీ ఒకటి. అందులో కూడా ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇంత ఇంత స్టేబుల్ గా ఎందుకు తిరుగుతుందనో, లేకపోతే ఇంత ఇంత అందంగా ఇంత బాగా ఎందుకు, అంటే మన కోసం అత్తి పెట్టినట్టు పరిస్థితులు ఎందుకు కల్పించి పెట్టాయనో, ఇలాంటి ప్రశ్నల వల్ల ఇదంతా ఏదో డిజైన్ లో పాత్ర అనుకుంటారు. కానీ చూస్తే మీరు భూమి చరిత్ర భూమి చరిత్ర ఆస్ట్రాయిడ్స్ పక్కన పెట్టండి, మీరు భూమి చరిత్రలో చూసుకుంటే 7 నుంచి 10 మధ్యలో ప్రతిసారి ఒక పెద్ద పెద్ద మేజర్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ జరుగుతూనే ఉంది. మేజర్ ఎక్స్టెన్షన్ ఈవెంట్ జరిగిన ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక 2/3 ఆఫ్ ద లైఫ్ వైప్ అవుట్ అయిపోవడమే. ఇంకొక ముఖ్యం అయిపోయింది. ఇంకొక ముఖ్య విషయం అంటే ఈ నంబర్స్ అన్ని వీళ్ళకి ఎలా తెలుసు, ఈ ఇంత డిస్టెన్స్ లో ఉంది ఆ విషయాలన్నీ బైబుల్లో ఉన్నాయా, గ్రంథాల్లో ఉన్నాయా, లేవు కదా. అంటే సైన్స్ కనిపెట్టిన తర్వాత ఆ నెంబర్స్ తీసుకొని ఆ డేటాను తీసుకొని తిరిగి మళ్ళీ సైన్స్ నే విమర్శించడం అన్నమాట. అగే ఇప్పుడు వెళ్ళి దాన్ని అక్కడ ఆ ప్యానెల్ సైంటిఫిక్ ప్యానెల్ లో కూర్చుని మాట్లాడటం, అక్కడ విషయాలు క్రోడీకరించి డిస్కషన్ చేయడం అనమాట. డేటా మన గ్రూప్ అనేది మన డిస్కషన్ గ్రూప్ గానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, సుధీర్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు సార్. మీరు ఏంటి అక్కడ పిహెచ్డి కదా చేసేది? లేదండి, నేను స్టాఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తాను. ఏంటంటే ఈ చిన్నపిల్లలకి కొన్ని హార్ట్ ఫార్మేషన్ కానప్పుడు వాళ్ళకి విలియమ్సన్ డిసీజ్ అని, తర్వాత డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ సరిగ్గా జరగదు అనమాట. అంటే హృదయం బాగా ఎదిగినప్పుడు పల్మనరీ ఆర్టరీస్ కానీ ఓటా కానీ ఇలాంటి హృదయానికి సంబంధించి కార్డియక్ రిలేటెడ్ డిసీజ్ వచ్చినప్పుడు అది ఎలా వస్తుంది అంటే జెనెటికల్ గా వస్తా, తర్వాత ఎపిజెనెటికల్ క్యారెక్టర్ ఏమైనా ప్రభావితం చేస్తా అని దాని మీద కిడ్స్ శాంపిల్స్ కార్డ్స్ రిలేటెడ్ శాంపిల్స్ వచ్చినప్పుడు దాన్ని నేను జీనోమ్ అనాలిసిస్ చేస్తాను. డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ మిథైలేషన్ ప్యాటర్న్స్ చేసి ఎందుకు దీనికి కారణం అవుతున్నాయి, దీన్ని ఫ్యూచర్ లో మనం ఎరాడికేట్ చేయటం నాది రీసెర్చ్ ప్రాజెక్ట్ అండి. గ్రేట్ అండి, మీ మీద ఒక షో చేయాలండి. అయితే ఇప్పుడు ఆయన అప్పటి నుంచో బతిమాలుతున్నాను, వేడుకుంటున్నాను చెప్పాలంటే అడుగు. మోడర్న్ సైన్స్ ఐకాన్స్ లో సుధీర్ పాకాల గారిని కూడా పెడతాను. శ్రోతలు గారు ఎవరైనా గమనించాల్సింది ఏంటంటే, మా ప్యానెల్ లో ఉండేదంతా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి సైన్స్ మీద అవగాహన ఉండి, మా హేతువాదం మీద నిబద్ధతతో ఉండి, హేతువాదం అంటే అర్థం తెలిసి మానవవాదంలో ఒక పరిణితికి వచ్చిన వ్యక్తులనే మేము ఎంచుకుంటూ ఉంటాం సార్. ఇక్కడ బేసిక్ పాయింట్ ఫైనల్ పాయింట్ వచ్చే ముందర చిన్న పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక సుధీర్ గారు అన్నట్టు మానవ ఇప్పుడు మనం చాలా ప్రిస్టీన్ షేప్ లో ఉన్నాం, దట్ ఈస్ ద ట్రూ, వేర్ అన్ ప్రిసైజ్ షేప్ యాజ్ కార్ల్ సాగన్ సెడ్. మనం చాలా ఈ పరిణితి చెందిన మానవాకృతంలో ఉన్నాం, హ్యూమనాయిడ్.
బికాస్ వి కేమ్ ఫ్రమ్ ద హోమో సేపియన్. సుధీర్ గారు నన్ను కరెక్ట్ మీ ఫ్రేమ్ రాంగ్. ఇంకా మనలో 0.4% ఇస్ నియాండర్తాల్ డిఎన్ఏ ఉంది. సో we don't know where we are going to be heading. So we actually have a show on that. So the final point and అది మన ఇప్పుడు కార్ల్ సేగన్ గారు ఇంతకి నాస్తికుడ మానవవాద ఆయన ఆయన అభిప్రాయం ఎక్కడైనా వెళ్ళబుచ్చాడు. ఆయన అభిప్రాయం అయితే అండి ఆయన ఎక్కడ కూడా నేను నాస్తికుడిని అని చెప్పరు కానీ ఎథిస్ట్ అని చెప్పరు కానీ ఆయన ఒక స్కెప్టిక్ అని చెప్తారు అనమాట. అంటే స్కెప్టికల్ థింకింగ్ అనేది ఉండాలి. ఈ మతంలో ఉన్నవి అన్నిటిని వ్యతిరేకించడం ద్వారా వ్యంగ్యంగా మాట్లాడడం ద్వారా ఈ కాంటాక్ట్ బుక్ లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ మీద కనుక మనం కోర్స్ తీసుకుంటే గాడ్ యాక్చువల్ గా తనకి తను రిప్యుటేషన్ వల్ల చేయడం ద్వారా హీ డజంట్ నో ఎనీథింగ్ యాక్చువల్ గా అతనే కనుక గుడ్ మ్యానుఫ్యాక్చరర్ అయినట్లయితే అన్ని పర్ఫెక్ట్ గా క్రియేట్ చేసేవాడు అని చెప్పడం ద్వారా ఒక అతీతమైన శక్తిని అయితే నిరాకరించినట్లే. ఎవరైతే ఒక అతీతమైన శక్తిని నిరాకరించారో అవి ఎక్కువగా కూడా ఎథియస్ట్ భావాలకు సంబంధించింది అనమాట. అంటే డినయింగ్ గాడ్. కానీ ఆయన పూర్తిగా రిలీజియన్ వ్యతిరేకించరు. ఎందుకంటే రిలీజియన్ అనేది ఆ యొక్క భావాలన్నీ కూడా ఒక ఎథిక్స్ ని ఒక మోరల్ ని ఒక దాన్ని చేయడానికి చూడడం మన పూర్వీకులు ఆలోచించారు కనుక వాళ్ళ యొక్క భావాలని గౌరవించే దిశగా ఇంత ముందు అన్నది నాసదీయ సూక్తమైన ఎక్కువగా మీరు చూసుకుంటే ఋగ్వేదంలోని పదో మండలంలో ఇవన్నీ ఉంటాయి. అది కూడా దాని మీద చాప్టర్ చేయొచ్చు. ఏవి ప్రత్యక్ష ప్రక్షిప్తాలు ఏవి ఒరిజినల్ అన్నవి ఒక ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. మనం అక్కడ నుంచి యాజ్ టీజ్గా అన్ని తీసుకోవాలనేవి లేదు. అసలు దాని యొక్క ఒరిజినల్ ప్రతి ఏంటి, అది ఈ మధ్యలో రాసిందా, ఆ తర్వాత ప్రక్షిప్తాలు ఏమైనా జరిగినాయా, అసలు ఋగ్వేదం యొక్క ఒరిజినల్ ప్రతి ఎక్కడ ఉంది, ఆ సాంస్క్రిట్ శ్లోకానికి రియల్ మీనింగ్ ఏంటి అన్నది. సో ఒక భావనని గ్రీకు పురాతన న్యాచురల్ ఫిలాసఫర్స్ ఎలాగైతే భావించారో అటువంటి భావనలు ప్రపంచం మొత్తం మీద జరిగినాయి. హిందూయిజంలో జరిగినవి, చైనాలో ఉన్నాయి, అరేబియాలో జరిగినవి, అలాగే బాబిలోనియాలో జరిగినవి, రోమన్, గ్రీక్ మెయిన్ అనమాట. సో ఈ భావనలన్నింటినీ గౌరవిద్దాము, అంతే తప్ప ఎవిడెన్స్ లేకుండా గుడ్డిగా నమ్మడం అనే దాన్ని వ్యతిరేకిద్దాం. ఆయన రిలీజియస్, ఆయన ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళటం గానీ ఆయన ఎప్పుడు చర్చ్ తరఫున మాట్లాడటం గానీ జరగలేదు. ఎందుకంటే వాళ్ళ మదర్ రిలీజియస్, వాళ్ళ ఫాదర్ ఏమో రిలీజియస్ కాదనమాట. వాళ్ళ మదర్ చిన్నప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు ఈయన, ఏంటంటే స్టార్స్ గురించి తెలుసుకోవాలి, నక్షత్రాల గురించి తెలుసుకోవాలని. అప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక లైబ్రరీలో మదర్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయన స్టార్స్ మీద చదివిన తర్వాత అప్పటి నుంచి తనకు కావలసిన సమాధానాలు తనే వెతుక్కుండేలాగా ఆ లైబ్రరీలో చదవడం కానీ తర్వాత ఏమో స్కూళ్ళల్లో కూడా ఎక్కువ వెళ్ళినప్పుడల్లా ఈ ప్రశ్నలకు సమాధానం చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది ఏది కూడా తనకి రుచించలేదు, ఏది కూడా అతను కన్విన్స్ కాలేదనమాట. ఎప్పుడైతే మనం సైన్స్ పుస్తకాలు చదవడము రియల్ గా స్టార్ అంటే ఏంటి, రియల్ గా గ్రావిటీ అంటే ఏంటి, రియల్ గా ఈ వాయిజర్ అంటే ఏంటి, అసలు అవుటర్ స్పేస్ అంటే ఏంటి అన్న విషయాలు మనకు మనకుగా తెలిసినప్పుడు ఏ అతీంద్రియ శక్తి ఉండడానికి వీల్లేదనమాట. అందుకనే ఈయన రిలీజియస్ బారిన కాకుండా ఒక సైంటిస్ట్ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు ఆయన కాంటాక్ట్ సినిమాలో కూడా జోడీ ఫాస్టర్ క్యారెక్టర్ తనని అందులో ఊహించుకునే తన క్యారెక్టర్ని తను ఏం చెప్తా ఉంచుకున్నాడు ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పించాడు అని అంటూ ఉంటారు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ యువర్ టైం అండి. వాళ్ళ షో మనం చాలా ముందరికి వచ్చేసాం. తెలుగు వారి ఆత్మీయ వారి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమంలో ఇవాళ హ్యూమనిస్ట్ సైన్స్ స్టెమ్ హ్యూమనిస్ట్ సైన్స్ సిరీస్ లో భాగంగా కాస్మాలజిస్ట్ కార్ల్ సేగన్ గారి గురించి మాట్లాడుకున్నాం. అలాగే వచ్చే వారం ఒక్కొక్క బ్రహ్మాండమైన సైంటిస్ట్ పీటర్ హిగ్స్ గారి గురించి మాట్లాడటానికి అప్పుడు మన శరత్ గారితో మాట్లాడతారు. శరత్ గారు మనకి కాస్మిక్ రితం చేశారు, అక్కడ మన పీటర్ హిగ్స్ దాని గురించి కూడా చాలా మాట్లాడారు ఆయన ఇంతకుముందు మోడర్న్ సైన్స్ ఆర్గన్స్ లో. కానీ పీటర్ హిగ్స్ గారు నాస్తి కూడా మానవవాద, ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి, ఆయన యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఆయనకి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది, వాటి గురించి మళ్ళీ మాట్లాడతారు. అప్పటిదాకా నా నుంచి, సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ నుంచి, అలాగే మా ప్యానల్ అందరి దగ్గర నుంచి సెలవు.